ఈ శుభ శుక్రవారపు ఆరాధనను మనందరము లేచి నిలబడి 210వ సంగీతము గాయంబుతో నిండారు పాడుచు ప్రారంభించుకుందాము. అందరము లేచి నిలబడి 210వ సంగీతము గాయంబుతో నిండారు పాడుకుందాం. గాయంబుతో నిండారు
సర్వలోక రక్షణ అర్థం. విశ్వజనీయమైన మానవాళి విమోచన కొరకు ఈ సర్వ సృష్టి విమోచన కొరకు ఈ లోకములో మనుష్య కుమారుడిగా దిగి వచ్చిన దేవ మా ఇమ్మానుయేలు ప్రభువ, మాతో జీవించి ఒక మహాయజ్ఞము ద్వారా నిన్ను నీవు పరిత్యజించుకొని మాకిచ్చిన ఈ యొక్క మహత్తరమైనటువంటి నిత్య జీవము కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ నీ శిలువ మరణము ద్వారా మానవాళికి ఒక నూతన నిరీక్షణను కలుగజేసినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తత్సంబంధిత వాతావరణములో కల్వరిలో మీరు జరిపిన ఈ మహాయజ్ఞానికి మీరు పలికిన పలుకులను వాటిని మేము గత 2000 సంవత్సరాలుగా విశ్వాసులుగా కూడి ధ్యానం చేస్తుంటుండగా ఈ దినము కూడా మాతో ఉండాలని ఈ సర్వలోకములో జరుగుతున్నటువంటి ఆయా ఆరాధనలలో ఏ రీతిలో ప్రభువా నీ శిలువ నుండి మీరు సందేశం ఇచ్చారో దానిని మేము ఆకలింపు చేసుకునే శక్తిని మాకు దయచేయాలని, తత్సంబంధంగా కావలసిన నీ పుణ్యము నీ ధన్యత మాకు అనుగ్రహించమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. క్రైస్తవ విశ్వాసానికి క్రైస్తవ విశ్వాస యాత్రకు అచంచలమైనటువంటి ఆధారం శిలువ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఈ శిలువ మరణం ఒక 2000 సంవత్సరాల అఖండమైన విశ్వాస జీవితాన్ని మానవాళి జీవించడానికి ఇది దోహదపడింది. శిలువ 3వ శతాబ్దం వరకు దీని యొక్క విలువ, దీనికి ఉండిన ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ అంతరార్థం లేదు. మొదటి 3 శతాబ్దాలు ఈ శిలువను గురించినటువంటి సరి అయినటువంటి ఆధ్యాత్మిక అవగాహన లేదు. గ్రీక్ భాషలో ఉండిన కీ అనే అక్షరం అంటే క్రైస్ట్కి సూచించేటువంటి ఎక్స్ మార్కులాగా కనబడుతుంది మనకు ఇంగ్లీష్లో, దాన్ని గ్రీక్ భాషలో కీ అంటారు. దాని ప్రక్కన రో అంటే పి అక్షరం, లెక్కల వాళ్ళకి తెలుసు ఈ అక్షరాలు. ఆ కీ రో అనేటువంటి 2 అక్షరాలు క్రైస్ట్ అనేటువంటి పదాన్ని సూచిస్తాయి. అవి ఇవాళ అది చాలా మతపరంగా క్రైస్తవ విశ్వాసాన్ని ప్రకటన చేసే రీతిలో ఒక ఆథరైజ్డ్ సింబల్గా కనబడుతుంది. అది కీ రో. ఇది ఎప్పుడు బహిర్గతమైందంటే నీరో డొమిషియన్ చక్రవర్తులు చాలా క్రూరాతి క్రూరంగా క్రైస్తవులైన వాళ్ళందరినీ చెలగాటమాడుతూ వాళ్ళని హింస పెడుతున్నటువంటి కాలంలో ఈ సంకేతాన్ని క్రైస్తవులు చాటుమాటుగా ఆరాధనలు చేసుకునేటప్పుడు ఇక్కడ మేము ఉన్నాము, క్రైస్తవులుగా ఆరాధన చేస్తున్నాం, ఎవరన్నా మీలో చేరాలనుకున్న వాళ్ళు రావచ్చు అనేటువంటి సంకేతాన్ని చూపించేదానికి కీ రో అనే అంటే క్రైస్ట్ అనేటువంటి ఈ అక్షరాలను గ్రీక్ భాషలో కొన్ని చోట్ల ఇక్తూస్ అంటే చేప బొమ్మ వేసేవాళ్ళు. ముఖ్యంగా ఈ జాలర్లు ఎక్కువ మంది శిష్యుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈజీ వే ఆఫ్ అండర్స్టాండింగ్,
ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు అనడానికి అది కూడా క్రైస్తవ సంకేతంగా వచ్చింది ఆ రోజుల్లో. వీటికంటే ముందు ఇప్పుడు నేను చెప్పేది 2వ శతాబ్దం తర్వాత వచ్చినటువంటి ప్రాచుర్యం. హిబ్రూ భాషలో టౌ అనేటువంటి అక్షరం ఉంది, అది ఇప్పుడున్న టీఏ, ఇంగ్లీష్ టీ. మీరు గమనించాలి, ఇంగ్లీష్ అనేది పూర్తి ఆధునిక భాష. ఇది హిబ్రూ భాష కొన్ని వేల సంవత్సరాల పూర్వం నుంచి ఉండినటువంటి ఒక ప్రాచీనమైన భాష. ఇది ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాచీన భాషల్లో ఒకటి. అది ఈ టౌ అనేటువంటి ఈ అక్షరం ఒక రాయల్ సింబల్గా కనబడేది. ఇది రాజులు వాళ్ళ యొక్క రాజముద్రిక మీద ఈ టౌ అనేది ముద్ర కొడితే అర్థం ఏంటంటే రాజు శాసనాన్ని ఆమోదించేటువంటి ముద్ర. అది ఎవరో వచ్చి నన్ను కాన్సిక్రేషన్ అయిన తర్వాత మీ సిగ్నెట్ ఉంగరం చూడాలని వచ్చారు నా దగ్గరికి. ఉంగరం ఇస్తారా చూస్తామని అడిగారు. ఇక్కడ ఉన్న గుర్తేంటిది అని అడిగారు పక్కన. అంటే కీ రో అని చెప్పాను. అంటే క్రైస్తవ ధర్మంలో ఒక బిషప్కి ఈ ముద్ర ఉన్నదంటే అర్థం ఏంటంటే తన మతపరమైనటువంటి విషయాలలో హీ ఆథరైజెస్ ఆర్ హీ రిసీవ్డ్ ఆథరైజేషన్ మతపరంగా అనేది. వాళ్ళకి రాజులకి టౌ అనేటటువంటిది అది టోటల్లీ సెక్యులర్ అండ్ ఇట్ కవర్స్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండర్ హీస్ జ్యూరిస్డిక్షన్. ఈ రెండు గుర్తుల గురించి నేను ఎందుకు ఇంట్రడక్షన్ చెప్తున్నానంటే క్రీస్తు సిలువ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఆటోమేటిక్ సింబల్. ఈ సింబల్ కూడా గాడ్ ఇంటెండెడ్, దేవుని యొక్క ఏర్పాటే ఇది. ఒక నిర్దిష్టమైన ఏర్పాటు, దీనికి ఒక ఉద్దేశం. అంటే దీనిలో ఒక ప్రక్కనేమో రాజ శాసనం, ఇది సిలువ. మరో ప్రక్కన మతపరమైనటువంటి ఆమోదం. ఈ రెండు కూడా దీవచ్చిన దేవుని కైంకర్యం లేకపోతే ఆయన సంపాద్యం. ఈ రెండు కూడా మానవులు మొట్టమొదట ఈ ఇస్రాయేలీలు మాకు రాజు కావాలని దేవుడి దగ్గర అడిగినప్పుడు దేవుడు బాధపడతాడు. అంటే నన్ను మీరు గుర్తించలేదు, నన్ను అంగీకరించడంలో మీకు ఒక రాజును అడుగుతున్నారు మీరని, సరే అని చెప్పి సౌలునిచ్చాడు. తర్వాత ప్రజలు పరితపించారు వాళ్ళు అలా అడుక్కున్నందుకు. ఒక స్థాయిలో సౌలు యొక్క దుష్పరిపాలన ఫలితంగా వాళ్ళు పోయి మళ్ళీ సమూయేలు దగ్గర మొరబెట్టుకుంటారు. ఆయన చెప్తాడు ఆలస్యం అయిపోయింది, మీరు దేవుణ్ణి అడగాల, నువ్వే రాజు అనకుండా మాకు వేరే రాజు కావాలని అడిగారంటే దేవుడు మీకు రాజు కాదన్నట్లు మీరు చెప్పుకున్నారు. దేవుడు మన సృష్టికర్త, మన ప్రభువు, మన పాలకుడు, ఆయన అధినేతృత్వంలో మనం ఉన్నామనేది మీరు మర్చిపోయి వేరే పాలకుడిని కావాలని అడిగారు మీరు. అయితే ఇప్పుడు ఇమ్మానుయేలుగా మన మధ్య వచ్చినటువంటి యేసు తిరిగి వీటిని విలీనం చేస్తూ ఆయన రావడం. అయితే ఈసారి ఆయన రావడం ఏదో ఒక పెద్ద గంభీరంగా ఊరేగింపుతో దిగివచ్చినటువంటి దేవుడిగా కాకుండా ఈ టౌ లేకపోతే ఈ రాజశాసనంతో కూడినటువంటి ముద్ర ఆయన ఈ సిలువ ద్వారా ఆయన అంటే తన యొక్క బలి యాగం ద్వారా దీనిని మరొకసారి రీచరేట్ అంటారు దాన్ని. అంటే తిరిగి పునరావృతం చేసినటువంటి ఒక ఘట్టాన్ని ఈ సిలువలో మనం చూస్తున్నామని చెప్పాలని నా కోరిక. దాని అర్థం ఈ సిలువ అనేటువంటి శిక్ష ఇది కూడా ఏంటంటే మానవుడు తయారు చేసిన కొత్త రకం శిక్ష అని కాకుండా ఇది దైవేచ్ఛ, ఇది దేవుడిచ్చినటువంటి ఒక రూపమని నేను తలపోస్తున్నాను. ఇది వచ్చిన కొత్తలో ఈ శిక్ష ఏంటంటే బాగా హీనమైనటువంటి వాళ్లకు ఇటువంటి శిక్ష ఊరి బయట వేయడం. అర్థం ఏంటంటే దెర్ ఈజ్ నో రిటర్న్ బ్యాక్ ఫ్రమ్ దిస్ పనిష్మెంట్. చనిపోవడమే ఈ శిక్షలో. అంటే ఏదో కొరడాలతో కొడితే వాడు బతికితే ఒకవేళ వదిలేయండి అంటారు. కానీ ఈ శిక్షలో హీ ఆర్ షీ మస్ట్ డై, ఈ సిలువ కాబట్టి ఊరి బయటే పెట్టేస్తున్నారు. ఎ పనిష్మెంట్ అవుట్సైడ్ ద క్యాంప్ ఇన్ ద సివిక్ సొసైటీ.
యేసువారి యొక్క సిలువ ఇద్దరు గజ దొంగల మధ్య పెట్టడంలో అర్థం ఏంటంటే, ఆయన కూడా అందులో ఒక భాగంగా తయారు చేసినటువంటి, అంటే హీ వాజ్ ఇంపోజ్డ్, ఆయన మీద బలవంతంగా ఒక శిక్ష రుద్దడం మనం చూస్తూ ఉన్నాం. దీనిలో ఎంత ఒక హీనమైనటువంటి ప్రవృత్తిని, అంటే బిసైడ్స్ హింస మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ సిలువ అంటే ఇది ఒక హేయమైన శిక్ష, ఒక తుచ్చమైనటువంటి శిక్ష, ఒక శాపగ్రస్తమైనటువంటి శిక్ష. దీనిని మనము ఈ సిలువ ధ్యానాలు ప్రారంభించేటప్పుడు మనం గమనించుకోవాలి. దీన్ని పిలాతు దగ్గరకు ఈ శిక్షకు ముందు హేరోదు దగ్గరకు ఆయన నడిపించారు. ఈ హేరోదు అనే ఆయన విస్తృత పరిధిలో రాజు, అంటే హేరోదు అంతటి ఒక చక్రవర్తి దగ్గరకు వెళ్ళిన కేసు ఇది. అంటే దిస్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ అండ్ ఇన్సిగ్నిఫికెంట్ కేసు. సుప్రీంకోర్టు దాకా వెళ్తున్నారంటే అర్థం ఏంటంటే ఇదేదో చాలా పవర్ఫుల్ కేసు అన్నమాట. ఇది ఇక్కడిక్కడే కొట్టేసే కేసులు చాలా చిన్నవి. అంటే హేరోదు వంటి చక్రవర్తి దాకా తీసుకెళ్లారు దీన్ని. నిజమే, ఇట్ డిమాండ్స్ సిగ్నిఫికెన్స్. సర్వసృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి శిక్షించేటప్పుడు అది సామాన్యంగా పోకూడదు అన్నమాట. అది పిలాతు దగ్గర తీసుకొని వచ్చారు. ఈజ్ ఆల్సో ఏ రూలర్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ ది జూయిష్ కమ్యూనిటీ, యూదుల కొరకు. వీళ్ళని అప్పగించినటువంటి వాళ్ళు, ఇట్స్ ఎ రిలీజియస్ కమ్యూనిటీ. కయప మామ అల్లుళ్ళు ఇద్దరును అన్న కయపలు. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ స్ట్రాటజీ ఇన్ దిస్. ఈయన గలీలాయలో సేవ చేసుకుంటే గొడవుండేది కాదు. ఆయన అనవసరంగా ఈ దక్షిణ దిశకు వచ్చాడు. ఆయన దక్షిణ దిశకు రావడం అంటే ఏంటంటే, ఈ కేమ్ టు ది క్యాపిటల్. ఈ క్యాపిటల్లో ఉండే వాళ్ళందరూ రిచ్ పీపుల్, బిజినెస్ పీపుల్, రిలీజియస్ పీపుల్, పొలిటికల్ పీపుల్. వీళ్ళ మధ్యకు రాకుండా ఆయన అక్కడ వరకే బాబాలాగా ఉంటే బాగుండేది అనేది ఒక భ్రమ. చక్కగా నలుగురిని స్వస్థపరచుకుంటా, ఒక రోజు ఒక దయాలు వదలగొట్టుకుంటా, అంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ వెరీ యావరేజ్ రిలీజియస్ లీడర్షిప్. ఒక స్థాయి వచ్చేటప్పటికి పరిపక్వమైన ఆయన యాత్ర ఈ దిశకు రావాల్సిన అగత్యత ఉన్నది. దాన్ని ఏమన్నామంటే ఎ హిస్టారిక్ నెసెసిటీ, చారిత్రీయక అవసరత అన్నారు దీన్ని. అండ్ బట్ ఫర్ దిస్ సాల్వేషన్ ఫర్ హ్యుమానిటీ వుడ్ నాట్ హ్యావ్ బీన్ పాసిబుల్. ఇది లేకుండా మానవాళి యొక్క రక్షణ సాధ్యం కాదు అనేది ద్విగుణీకృతం అవుతుంది ఇందులో. హేరో దగ్గరది ఏం పెద్ద పట్టించుకునే పని లేదు, ఎందుకంటే అతనికి ఇది ఒక ఇన్సిగ్నిఫికెంట్ కేసు అనుకున్నాను. పిలాతు దగ్గర ఒక తొందర ఉన్నది. మొదటి విషయం, ఆయన భార్య ఒక చీటి రాసి పంపిందంట, ఈ నీతిమంతుని జోలికి పోవద్దు సుమి అనేది. దట్ వాజ్ ఎ వెరీ రైట్ ఇంటర్వెన్షన్. కానీ అతను తెలిసి చేశాడో లేక తెలియక చేశాడో, హీ నెగ్లెక్టెడ్ అండ్ ఏ పెయిడ్ ఎ డెఫ్ ఇయర్ టు ఇట్. రెండవది, పిలాతు దగ్గర ఒక చాకచక్యం చతురత ఏంటంటే, అతని సర్వైవల్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఎందుకంటే హేరోదు ప్రాబ్లం లేదు. హేరోదు అటు యూదుడుగా ఇటు రోమీయుడుగానే చలామణి అయిపోతున్నాడు. పిలాతు అలా కాదు. హీ వాజ్ 100 to 200% రోమన్. అతనికి ఈ యూద ప్రజల మధ్య అవసరం చాలా ఉంది. ఎందుకంటే హేరోదు లాగా ఎక్కడో కూర్చొని ఉండలేదు ఆయన. వీళ్ళ ప్రజల మధ్య జీవించాలి, యూదుల మధ్య. కాబట్టి యూదుల యొక్క అంగీకారం ఇతనికి కావాలి. కాబట్టి ఇతను అడుగుతూ ఉన్నాడు, యేసుని ముందు అడిగాడు, నువ్వు యూదుల రాజు అంటున్నారు బయట, ఆర్ యూ ది కింగ్ ఆఫ్ జూస్? నువ్వే అంటున్నావుగా అన్నాడు ప్రభు. ఆ హేళన చేసినట్టు అనిపించింది పిలాతుకు. ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, కొన్నిసార్లు ఇవాళ ఈ 2000 సంవత్సరాల తర్వాత ఈ ధ్యానంలో మనకు కనబడతా ఉన్నది, అయ్యో ఆయన సత్యం కదా, ఆయన ముందు నిలబడ్డాన్ని ఇవాళ అనుకుంటున్నాం మనం.
పిలాతుకి తెలియదు కదా ఇంత ఆంతర్యం, సత్యం అనగానేమి అని అడుగుతున్నాడు. సత్యం అనగానేమి? హీ వాజ్ స్టాండింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఫుల్లెస్ట్ ట్రూత్, పర్సనిఫికేషన్ ఆఫ్ ట్రూత్. సత్యం అనేటువంటి వ్యక్తీకరించబడిన ఈ సత్యం ముందు నిలబడి ఉన్నాడు ఆయన. ఒక త్రుటిలో అతను అర్థం చేసుకోగలిగి ఉంటే పిలాతు ఒక పునీతుడై ఉండేవాడు అనుకుంటున్నాను నేను. కానీ చరిత్రలో ఇవన్నీ జరగాలి. చాలా తెలివిగా అతను ఏం చేస్తున్నాడంటే, ప్రజల్ని ఇవాళ బరబ్బాను నేను వదలవలసినటువంటి అవసరం ఉన్నది, వదిలిపెట్టినా అని అడుగుతున్నాడు ఆయన. అంటే రాష్ట్రపతి భిక్ష ఉంటుంది కదా అట్లాగనమాట. వాళ్ళేమంటున్నారు, సిలువ వేయము యేసును సిలువ వేయము అంటున్నారు. దే వర్ నాట్ ఇంట్రెస్టెడ్ వెదర్ బరబ్బాస్ వుడ్ బి రిలీజ్డ్ ఆర్ నాట్, బట్ దేర్ ఇంట్రెస్ట్ వాజ్ క్రూసిఫైయింగ్ జీసస్. అండ్ దట్ ఈజ్ అట్ అనదర్ హిస్టారిక్ ఈవెంట్. అంటే వాళ్ళకు తెలియకుండా ఒక చారిత్రక విధిని వాళ్ళు తెలియజెప్తా ఉన్నారు. మళ్ళీ రెండోసారి అడిగాడు పిలాతు, లేదండి సిలువ వేయండి అని అంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ యొక్క అభిమతాన్ని గమనించినటువంటి పిలాతు తెలివిగా చేతులు కడిగేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నాడు. అతనికి తెలియకుండా 2000 సంవత్సరాలు ఒక చరిత్రలో పేరెక్కించుకున్నాడు అతడు పొంతి పిలాతు కాలమందు కదా. వాట్ ఏ ట్రాజెడీ. మా అందరికి ఇష్టమే, పలానా మంత్రి గారి కాలంలో పలానా ఇరిగేషన్ ప్రాజెక్టుకి రాయేశారని. అలా పార్టీ పడిపోయిన తర్వాత కూడా అక్కడ కాలువ జరగకపోయినా చూడండి నా పేరు ఉంటుంది అక్కడ రాయి మీద అని చెప్పుకుంటాడు. ఎందుకంటే హిజ్ నేమ్ ఈజ్ దేర్, హిజ్ నేమ్ ఈజ్ దేర్. నాకు కూడా చాలా ఇష్టం అది. రకరకాల డయాసిస్ల్లో నన్ను పిలిచి పలానా ఇంజనీరింగ్ కాలేజీకి పలానా మెడికల్ కాలేజీ హాస్టల్కి పిలిచి రాయేయించుకుంటారు. అది జరిగినాయో జరగదో నాకు అనవసరం, రాయేసి ఉంటుంది అక్కడ. మన స్టూడెంట్స్ కొంతమంది వచ్చి, తండ్రి గారు మీ పేరు చూసామండి త్రివేంద్రంలో అను లేదా కన్యాకుమారి చెప్తే నాకు సంతోషం కలుగుతుంది మనసులో, ఓకే. కానీ పిలాతు ఇంత సంతోషంతో ఓకే అనుకోవడానికి వీలు లేదాడు. పరలోకంలో కూడా ఒకవేళ ఉండుంటే అక్కడ చింతిస్తూ ఉంటాడు. ఎందుకంటే చాలా దురదృష్ట ఘట్టంలో అతని పేరుండిపోయింది. అతడు పొంతి పిలాతు కాలమందు సిలువ వేయబడి బాధపడి పాతి పెట్టబడ్డాడు. వాట్ ఎ ట్రాజెడీ. చరిత్రలో చెరుప జాలినటువంటి ఘట్టంలో ఉండిపోయాడు పాపం ఆయన. తప్పించుకున్నాడు హేరోదు, అన్న కైపలు తప్పించుకున్నారు. ఈ పేరు నిలబడిపోయింది పిలాతుది, బికాజ్ ఈజ్ ద ఇమీడియట్ పర్సన్ టు డెలివర్ జీసస్ టు ద డెత్. యేసు సిలువలో ఆయన మాట్లాడే మాటల్లో చాలాసార్లు మనం ఈ సిలువలో పలికినటువంటి పదాలను చూసినప్పుడు క్రిస్టియన్స్ ముఖ్యంగా మనము డెవలప్ అయ్యే కొలది మన స్పిరిచువాలిటీ, మనం చాలా జాగ్రత్తగా దీని గురించి ఆలోచించి 7 మాటలు. మొదటి మాట ఏంటి, 2వ మాట ఏంటి అంటే యేసు వారు ఏదో 7 సార్లు ప్రిపేర్ అయ్యి 7 లెక్చర్లకు వచ్చినట్టు కనబడుతుంది కొన్నిసార్లు. అంటే చాలా ప్రిపేర్డ్గా సిలువ కొరకు బాగా ప్రిపేర్ అయ్యి మనల్ని యూనివర్సిటీస్లో పిలుస్తారు. తండ్రి గారు లెక్చర్ ఇవ్వండి బిషప్ గారు పలానా దానికి అన్నారనుకోండి, ఓ చాలా మదన పడి ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదివి చదివి వెళ్తాం మనం అక్కడ ఆ లెక్చర్ ఇచ్చేదాని కొరకు. కానీ యేసు వారికి అటువంటి ఇన్విటేషన్ ఏమి లేదు. బట్ ఐ టెల్ యూ, ఈ భూమి మీద ఏ రీసెర్చ్ అంశం మీద కూడా చేయనంతటి రీసెర్చ్ ఈ 7 పదాల మీద భూమి మీద జరిగింది ఇప్పటివరకు. హైయెస్ట్ రికార్డ్ అన్నమాట దీనికి. ఇంత రీసెర్చ్ భూమి మీద ఏ అంశం గురించి జరగల. అది చాలా గొప్ప మర్మభరితమైనటువంటి విషయం. ఈ 7 అనేటువంటి సంఖ్య, ఈ 7 మాటలు, ఇట్ మే బి కోయిన్సిడెన్స్. యూదులకు 7 అనేది ఒక పూర్ణ సంఖ్య. ఇది 6 రోజులు ఆయన సృష్టి చేసి 7వ దినాన విశ్రమించాడు అని ఉంది. అంటే 6+1. మనకు భారతదేశంలో అది మంచి సంఖ్య కాదు. మీరు ఎప్పుడన్నా బస్తాలు లెక్కేసే వాళ్ళని ఇటుకలు లెక్కేసే వాళ్ళని చూసారా ఎప్పుడన్నా మీరు? 6 వరకు వస్తాడు, 7 చెప్పడు. 6 1 6 1 8 అంటాడు. ఈ 7 పదం ఉండదు అక్కడ.
For reasons unknown to us, 7 is not a kind of auspicious number. Silva, Manakivala, it has become a blessed sign. Chala Asirvadam to Kunin at 20 Sanketula Kanbarthandi. Marma Bharitame, Kani Adhyat Pekata Chala one of these Silva alone. ఇది దారిని పోయే హిందువులు కూడా ఇంకో ఇంకో మతస్థులు కూడా ఇట్లా అంటాడు ఒకసారి ఎందుకో లేకపోతే ఇట్లా అంటాడు ఒకసారి ఏదో ఒకటి అంటారు ఈ గుడి చూసి అంటే అక్కడ ఏదో ఉంది అక్కడ సిలువ కనపడగానే బిషప్ గారు కారు కనపడగానే కొన్నిసార్లు ఆ కారులో సిలువ వేలాడుతూ ఉంటుంది కదా కొన్ని పల్లెల మీద వెళ్తూ ఉంటే అక్కడ నిలబడిన కానిస్టేబుల్తో సహా టంచన్ అయిపోయి ఇట్లా అనుకుంటాడు ఏంటో ఆ సిలువ అంటే దెర్ ఈస్ ఎన్ యూనో An assuming demand for the respect today. It is not a rose, a silver rose, not a respect. It was a curse. A curse. That's why I said that. Bishop Gari put a medal as when he baga vimanalu, karulu, eltaun, and to gauru, and then he put Kani deskone rosuna, rundumur set up the low, sampece vali deskunde. ఎంతో తేడా వచ్చేసింది ఇక్కడైతే ఆయన ఈ సిలువ మీద జరిపినటువంటి ప్రార్థనలో ఒక అద్భుతమైనటువంటి మర్మం ఉన్నది నేను తర్వాత చెప్తాను మెల్లిగా ఈ మర్మము ఈ సిలువ చక్కలో ఉందా లేకపోతే ఆ స్థలంలో ఉందా లేక ఆయన చేసిన ప్రార్థనలో ఉందా తెలియదు కానీ సిలువ యొక్క రూపము చూడడానికి వాళ్ళు ఎంతో సుందరంగా కనబడుతూ ఉంటుంది క్రైస్తవ లోకానికి కొన్నిసార్లు క్రైస్తవేతర లోకానికి కూడా దేర్ఫోర్ ఈ రాబోయే కొద్ది సేపు ఏదైతే ఆ రోజున అది శపితగ్రస్తమైనటువంటి సంకేతమో దాని పాద సన్నిధిలో ఇవాళ మనం నిలబడి కొద్దిసేపు మౌనముగా కీపింగ్ ఆల్ అవర్ థాట్స్ అసైడ్ పక్కకు పెట్టేసి ఈ సిలువను లేక సిలువ నుండి ప్రతిధ్వనించినటువంటి కొన్ని పలుకుల ధ్యానాన్ని మనం కొద్దిసేపు చేస్తూ ఒక ఆధ్యాత్మికమైనటువంటి పరిణతిని ఒక ఆధ్యాత్మికమైనటువంటి పుణ్యాన్ని మనం సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం మౌనముగా కొద్ది క్షణాలు ఈ సిలువ ఎదుట మనం ఉన్నామనేటువంటి భావన అవిశ్వాసాన్ని మన మనసుల్లోకి రానివ్వాలని నేను విజ్ఞాపన చేస్తున్నాను లోక రక్షణ కొరకు ఈ సిలువను కరుచుకొని ఈ శ్రమలో ఒక ఉద్విగ్నతతో దేవాది దేవుని సంబోధిస్తూ ప్రార్థించిన యేసు స్వామి యొక్క శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ నాయన మేము నీ వైపు చూస్తూ ఉన్నాం ఈ సిలువలో ఏదో మర్మం ఉన్నది ఈ సిలువలో ఏదో పుణ్యం ఉన్నది ఈ సిలువలో ఏదో ధన్యత ఉన్నది ఈ సిలువలో ఏదో పవిత్రత ఉన్నది నాయన వాటి నీడలో మేము మోకరిల్లి ఆ సమృద్ధి నుండి చేరవచ్చిన ఇక్కడ విశ్వాసుల్లో ప్రతి ఒక్కరికి ఆ పుణ్యములోని చిన్ని భాగాన్ని మా అందరికీ అనుగ్రహించమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి ఆమేన్ కొలతసేపు మౌనముగా ఉందము దేవా నీ సిలువ మా పాపము పట్ల యేసుక్రీస్తులో నీ విశ్వ ప్రకల్పన అయ్యున్నది మమ్మలను మా పాప ప్రక్షాళనము చేయుట కొరకు నీవు పడిన ప్రసవ వేదన సిలువలో కనబడుచున్నది దేవా
నీ లక్షణములైన సత్యము, పరిశుద్ధత మరియు కృప సిలువలో ఒక ప్రత్యేకమైన రీతిలో సమ్మేళనము చేయబడి వాటి స్వభావము తండ్రి లోకమునకు చాటి చెప్పుచున్నావు. ఇవి నీ లక్షణములు, కృప, సత్యము. ఈ లక్షణములే సిలువలో కనపడుచున్నవి. సిలువ చారిత్రాత్మక అవసరత. కృప, సత్యములు నీ సిలువలో కలుసుకునుట వలననే నీవు మానవుడితో సమాధానపడి నిత్య సంబంధమును నెలకొల్పి ఒక నూతన మానవ సమాజమును నిర్మించినావు. ఇదియే సిలువ సువార్త, ఇదియే రక్షణ వార్త. సిలువలో కృపా సత్యములు కలుసుకొనినవి. దైవ నీతికి సమాధాన స్థాపనకు సిలువే ఒక నిర్వచనము ప్రభువా. సిలువ నీతిలో మానవులమైన మేము నీతిమంతులముగా తీర్చబడుచున్నాము. కృపా సత్యములు నీతి సమాధానముల కలయక ఈ సిలువలో త్యాగ ఫలితమే. ఆ విధముగా జీవించుటకు మాకు సహాయము చేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. అందరము కలిసి ఆంటిఫోన్ ప్రార్థన చేయదము. ఓ జగద్రక్షక, నీ సిలువ వల్లను, నీ అమూల్యమైన రక్తము వల్లను మమ్ము విమోచించితివి కదా. ఓ ప్రభువా, మమ్ము రక్షించి మాకు సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాము, ఆమెన్. మనందరము లేచి నిలబడి 180వ కీర్తన పల్లవి 8వ చరణం మాత్రం పాడదము. 180వ కీర్తన మనస యేసు మరణ బాధ లెనసి పాడవే, పల్లవి 8వ చరణం. సిలువపై పలికిన మొదటి మాట పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 33-34 వచనములు. లూకా సువార్త 23:33-34. వారు కపాలమ్మనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి. నూతన సృష్టిని గురించిన ఒక నాందిని మనం చూస్తూ ఉన్నాం.
సృష్టి ప్రళయం ఇదంతా కూడా ఒక వృత్తం లాగా మన భారత వేదాంతం చెప్తా ఉన్నది. ఈ వృత్తంలో సృష్టి ఎక్కడున్నదో ప్రళయం ఎక్కడుందో మనకు తెలియదు. మొత్తానికి రెండు కూడా ఈ చట్రంలో ఈ సర్కిల్లో ఉన్నాయి. ఇవి ఒకదాని వెనక ఒకటి ఉన్నది. ఈ సృష్టి నాంది లేక దీని ప్రారంభాన్ని మనము ఆదికాండంలో చదువుతూ ఉన్నాం మనం. అయితే ఈ సృష్టిలో జరిగినటువంటి మానవ పాపానికి నివృత్తిని కలుగజేసేదానికి దేవాది దేవుడు దిగివచ్చాడని ఒక సత్యాన్ని మనం ఎరిగి ఉంటున్నాం. అది మనకిచ్చిన ఉద్బోధ సండే స్కూల్ నుంచి. అది మనకే కాదు, ఏ మతంలో కూడాను దీని గురించే చెప్తా ఉన్నారు. పాప ప్రక్షాళన కొరకు, పాప నివృత్తి కొరకు ప్రభువారు శిలువ వేయబడవలసినటువంటి అగత్యత, ఆయన వ్యక్తిగత జీవితంలో ఆయన చేసినటువంటి క్రైమ్ ఏమీ లేదు ఇక్కడ. కాబట్టి ఈ 2000 సంవత్సరాలు విశ్వాసులు ఏమనుకుంటున్నారంటే ఇది సర్వ మానవాళి రక్షణార్థం జరిగినటువంటి ఒక యజ్ఞం అని అనుకున్నారు. దీనికి మరో అర్థం ఏంటంటే ఆయన పవిత్ర రక్తము చేత రక్షించబడినటువంటి వారందరూ ఒక నూతన సృష్టిలోకి చేర్చబడుతున్నారు అనేటువంటి భావన విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం. ప్రభువారు ఈ భూమిపైన మనుష్య కుమారుడిగా ఉన్నప్పుడు కొన్ని ఆసక్తిదాయకమైనటువంటి విశేషాలు వారు మాట్లాడారు. 12 సంవత్సరాల వయసులో ఆయన జెరూసలేం దేవాలయంలో తల్లిదండ్రులతో వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళతో తిరిగి రాకుండా మధ్యలో వీళ్ళు గుర్తించారు, అరే కుమారుడు రాలేదని. మళ్ళీ వెనక్కి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద పరిసయ్యలతో అక్కడ కూర్చొని ఆయన చర్చ చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు నీకెందుకు వచ్చింది వచ్చానాయన అని తీసుకెళ్ళిపోతున్నారు. ఆయన అంటున్నాడు, నా తండ్రి పని మీద నేను ఉండవాలనని మీరు ఎరుగరా అన్నాడు. నిజంగానే ఎరుగరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఇదైనా ఆర్డినరీ లైఫ్, ఇన్ ఎన్ ఆర్డినరీ విలేజ్. బట్ ఈ స్టాకింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ లాంగ్వేజ్. తండ్రి పని మీద నువ్వు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే దేవుణ్ణి తండ్రి అంటున్నాడు అనేది అర్థమైంది. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్తున్నాడు శిష్యులతో మరో చోట. మీరు దుఃఖపడద్దు, ఒకవేళ నేను మీ నుంచి సపరేట్ అయ్యి పైకి వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట్లో అనేక నివాస స్థలములు ఉన్నాయి అంటున్నాడు. నా నామం పేరట మీద ఏది అడిగినా నా తండ్రిని, నా తండ్రి అది మీకు అనుగ్రహిస్తాడు అంటున్నాడు. ప్రార్థన చేయడం నేర్పించమని అడిగితే పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమన్నాడు. ద ఫోకస్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ జీసస్ ఆన్ హిజ్ ఎర్త్లీ అబోర్డ్ వాజ్ ఓన్లీ ఫాదర్. తండ్రి అనేటువంటిది మాత్రమే ఈ భూమిలో మానవ అవతరణలో ఉన్నటువంటి యేసు యొక్క ముఖ్య ఉద్దేశం. తండ్రిని గురించే తెలియాలి, ఆయన తండ్రి గురించే చెప్తున్నాడు. అంటున్నాడు, తండ్రిని గురించి మీకు స్పష్టముగా తెలియజెప్పు, గడియ వచ్చుచున్నది అంటాడు. మళ్ళీ నన్ను చూసిన వాడు నా తండ్రిని, ఐఎమ్ ద రూప ఆఫ్ మై ఫాదర్ గాడ్, అంటే ఐఎమ్ ద ట్రాన్స్పరెంట్ గాడ్ అని చెప్పడం అన్నమాట. వాళ్ళకి నచ్చల ఇది, దేవదూషణ అన్నారు వీళ్ళు. దేవుణ్ణి ఎవరన్నా తండ్రి అంటారా అని. ఇప్పుడు మతం మారిపోయింది. మన తరంలో, మన సమకాలీన తరంలో దేవుణ్ణి తండ్రి ఏంటి ఏరాబోరా అని కూడా పిలుచుకోవచ్చు. ఎక్కువ ఇష్టమైతే మనకి పిలుచుకోవచ్చు, రారా ఏసయ్యా అని పాటలు ఉన్నాయి కదా చాలా వరకు ఇతర భక్తి భావనలో. అంటే ఎవరిని అడిగితే వాళ్ళు ఈజీగా చెప్తారు, ఇది మధుర భక్తి అండి, ఇలాగే ఉంటుంది. దేవుడికి నాకున్నటువంటి ఆ యొక్క అనునిత్య దగ్గరతనం వల్ల నేను పిలుచుకోవచ్చులేండి, మీకెందుకు ఇది నా పర్సనల్ భక్తి అండి, మనమేమి అనలేం. కట్టుబాటు లేదు ఇప్పుడు. అప్పుడైతే దేవదూషణ చేస్తున్నాడు అని చెప్పి యాజకుడు అంగీలు చించేసుకున్నాడు అక్కడ. ఇక మనకు సాక్షులతో పని ఏమి, ఈయన దేవదూషణ చేశాడు ఇంక ఈయన చంపేద్దాం. దట్ వాజ్ ద క్రక్స్ ఆఫ్ హిజ్ పనిష్మెంట్ అండ్ దట్ వాజ్ ద రీజన్ ఆఫ్ హిజ్ పనిష్మెంట్. అది దేవదూషణ కాబట్టి ఆయన చంపేయాలని
ఏదో ఒక వంక దొరకాలి కాబట్టి దీన్ని పట్టుకున్నారేమో అనుకుంటున్నా. ఫన్నీ థింగ్ ఏంటంటే, పాత నిబంధనలో తండ్రి అంటే ఇలా కోపం వచ్చింది కానీ దేవుడు ఏమంటున్నా అంటే నేను నీకు భర్తను అన్నాడు ఇస్రాయేల్తో. ఆయనే చెప్పుకున్నాడు నేను నీకు పెనిమిటిని అని చెప్తున్నాడు కదా. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదు. దేవుడైతే అటు చెప్పవచ్చు, మనం తండ్రి అంటే తండ్రి అయితే గౌరవప్రదమైన అర్థం, అయినా ఒప్పుకోవట్లేదు. అంటే నో వన్ షుడ్ రిలేట్ టు గాడ్, గాడ్ ఈజ్ బియాండ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్, ఈజ్ ట్రాన్సెండెంట్ గాడ్, మానవ అతీతుడు ఆయన, మనం పోయి దేవుడితో చుట్టరికలు కలుపుకోకూడదు అనేటువంటిది అర్థం. ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్, ఫాదర్హుడ్, తండ్రితనం, అదొక స్టేటస్, అదొక డిగ్నిఫైడ్ స్టేటస్, అదొక ఎలివేటెడ్ స్టేటస్. కానీ మన క్రైస్తవ ధర్మంలో మన ప్రార్థన ప్రారంభమే తండ్రి అని చేస్తున్నాం మనం. మనకు అది స్టార్ట్ కాకపోతే ప్రార్థన పూర్తయినట్టు కానే కాదు. అది ఎవరు ప్రార్థన చేసినా విశ్వ జన ఈ యొక్క ఈ క్రైస్తవ జనావళిలో మన ప్రారంభమే పరలోకముందున్న మా తండ్రి అంటున్నాం ఏమన్నా మాట్లాడుకో తర్వాత. అండ్ దట్ ఈస్ ద బిగినింగ్ హౌ యు అడ్రస్ గాడ్. థ్యాంక్స్ టు జీసస్ అవర్ లార్డ్ హూ హెస్ క్రియేటెడ్ ఎ న్యూ రిలేషన్షిప్ ఫర్ అస్, హూ హెస్ గివెన్ అస్ ఎ న్యూ ఐడెంటిటీ ఇన్ దిస్ వరల్డ్. దేవుణ్ణి తండ్రి అని పిలవచ్చు అనేటటువంటిది ఇవాళ మిలియన్స్ ఆఫ్ క్రిస్టియన్స్ ప్రే అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ఆ తర్వాత ఆయన ఏమంటున్నా అంటే ఫాదర్హుడ్లో ఆయన చాలా చూపించాడు. అందులో ఈ తండ్రితనంలో దేవుడు అంత ఎత్తున్నటువంటి తండ్రి, ఆయన శాసనం ఇచ్చేటువంటి వాడే కాదు, ఆయన ఆయన అక్కడి నుంచి ప్రేమించే తండ్రి అని. మరో రూపం ఏం చెప్తున్నా అంటే ఆయన క్షమించే తండ్రి. గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్ అన్నారు ఇంగ్లీష్ నానుడి. మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్, ముత్తుడు చేసుకుంటాడు. ఏంటి మొన్న ఇచ్చాను కదయ్యా నీకు అని అంటే, మొన్న ఇచ్చావులే మళ్ళీ ఇవాళ సంగతి ఏంటి అంటాం మనం. ఎప్పటికప్పుడే కృతజ్ఞత లేని తనం అనమాట మనకు. మనం దేవుడు అలా కాదు, నువ్వెన్న అనుకుంటున్నా సరే ఆయన ఇస్తూనే ఉంటాడు అనేటువంటిది. హీ కంటిన్యూస్ టు గివ్ బికాస్ హీ గివ్స్, హీఈస్ గాడ్ అండ్ ఇన్ దట్ హీ ఫర్గివ్స్ ఫర్దర్ మోర్ అండ్ ఈస్ డివైన్. దైవీకమైనటువంటి ఈ తండ్రితనంలో ఆయన ఇస్తూనే ఉంటాడు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాడు ప్రభు అయిన యేసు. మానవ లోకంలో ఆయన ఈ మానవ వ్యక్తీకరించబడిన ఈ స్థితిలో ఆయన తనదైనటువంటి దైవిక స్థితిని తండ్రి అని సంబోధిస్తున్నాడు ఆయన. ఇది ఇది మీ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు వేరు, కుమారుడు వేరు కాదు. దేవుడు సర్వవేళలా సర్వావస్థల్లోనూ ఈ భూదిగంతాలలోనూ ఈ సర్వ సృష్టికి సంబంధించినటువంటి ప్లానిటరీ గ్రహాలన్నిటికీ అతీతుడైనటువంటి సృష్టికర్త ఆయన. ఆయన దైవ స్థితి అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నదని చెప్పడానికి వీలు లేదు. ఈజ్ దేర్ ఎవ్రీవేర్, ఓమ్నిపొటెంట్, సర్వవేళల సర్వావస్థలలో. కానీ ఆయన స్థితి, దిగివచ్చిన ఆయన అంశ అద్వితీయ అవతరణలో, యేసునామ అవతరణలో మనం పిలుచుకుంటున్నాం ఆయన్ని. కాబట్టి ఇక్కడ ఏసు అక్కడ ఎవరో థర్డ్ పార్టీని పిలుస్తున్నాడు అనుకోకూడదు మీరు. హీఈస్ లిమిటెడ్ హియర్, ఇక్కడ ఆయనకు అంతవరకే ప్రాప్తం. మానవ స్థితిలో ఆయన తన దైవ స్థితినే ఆయన ఉద్దేశించి ఆయన చెప్తా ఉన్నాడు. ఏమని అంటే, అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళందరినీ క్షమించు అంటున్నాడు. ఎందుకంటే యేసు తన యొక్క పరిస్థితి అని తెలుసు, దేనికి వచ్చాడు ఈ లోకానికి తెలుసు ఆయన. ఈ చారిత్రక ఈ నిర్దేశనలో ఈ విధిగా ఆయన శిక్షించబడడంలో ఎవరో ఒకళ్ళు ఇందులో కారకుడు అయి ఉండాలి ఒకడు. కాబట్టి ఇందులో చాలామంది ఉన్నారు కారకులు. ఇక్కడి నుంచి నా అంగీ కొరకు చీట్లు వేసుకుంటున్నటువంటి భటుల దగ్గర నుంచి లెక్కేస్తే
అంగీచించుకున్నటువంటి యాజకుడు పరిసయ్యులు వాళ్ళ దగ్గర నుంచి లెక్కేస్తే చేతులు కడుక్కొని నా తప్పేమీ లేదయ్యా తీసుకెళ్ళండి సిలువేయండి అని చెప్పిన పిలాతుని లెక్కేస్తే రాత్రికి రాత్రి బందిపోటును తెచ్చినట్టు హేరోద్ దగ్గరికి తీసుకొస్తే ఆయన ఏం పట్టనట్టు మళ్ళీ పిలాత దగ్గర పంపిస్తే అండ్ అల్టిమేట్లీ హూ ఈజ్ ది సిన్నర్ హూ రియల్లీ డెలివర్డ్ జీసస్ టు దిస్ పనిష్మెంట్ ఎవరు యేసును సిలువకు అప్పచెప్పింది వీళ్ళు 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 అనడానికి చాలామంది పాత్రలు ఉన్నాయి ఇందులో అని చెప్తున్నారు అందరినీ క్షమించమంటున్నాడు ఆయన వ్యాకరణంలో ఏమన్నదంటే హీ కెప్ట్ ఆన్ సేయింగ్ దిస్ ఇంపర్ఫెక్ట్ ఇండికేటివ్ మూడ్ ఇంగ్లీష్ గ్రామర్ టీచర్స్ టెన్స్ ఇంపర్ఫెక్ట్ టెన్స్ ఇది ఎప్పుడో ప్రారంభించినటువంటి ఘట్టం అది ముగియలేదు అది ఇంకా పాస్ట్ టెన్స్ కాదు అది ఇట్ కంటిన్యూస్ ఇంపర్ఫెక్ట్ అండ్ ఇండికేటివ్ మూడ్ హీ కెప్ట్ ఆన్ సేయింగ్ రిపిటేటివ్ వీ డోంట్ నో వెన్ డస్ ఇట్ స్టాప్ ఈ ఘట్టం అండ్ హీ వాజ్ మర్మరింగ్ ఇన్ హీస్ మౌత్ హీ కెప్ట్ ఆన్ సేయింగ్ ఫర్ గివ్ దెమ్ అంటున్నాడేమో ప్రాబబ్లీ ఇట్ హ్యాస్ బికమ్ ఏ మంత్ర ఆఫ్ ద క్రాస్ సిలువ మంత్రం లాగా ఉంది ఇది ఇది తాంత్రిక మంత్రం కాదు కానీ ఒకరిని క్షమించాలనేటువంటి తపన ఆయనలో చూస్తూ ఉన్నాం మనం అనంతమైన ప్రార్థన అన్ అన్సీజింగ్ బ్రూడింగ్ ప్రేయర్ రిసౌండింగ్ ప్రేయర్ ప్రతిధ్వనించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రార్థన ఇది ఎ హై ప్రీస్ట్లీ ప్రేయర్ తనకు తానే దేవుడు దిగి వచ్చి తన మధ్యవర్తిత్వాన్ని నిర్వర్తించడం అనేది ఒక విశేషం నేనే శిక్ష వేసేవాణ్ణి నేనే శిక్ష పొందేవాణ్ణి ఈ రెండింటికి మధ్య సంధానపరిచేటటువంటి వాడిని త్రీ రోల్స్ కి వాజ్ మెయింటైనింగ్ మనం అనుకుంటున్నాం ఎవడో పిలా చేస్తే ఆయన శిక్ష పడ్డాడని ఫర్ ది క్లెన్సింగ్ ఆఫ్ ద హ్యూమన్ సిన్ నోబడీ కమ్స్ ఇన్ బిట్వీన్ ఇట్ ఈస్ గాడ్ హూ ఇంటెండెడ్ టు రిగెయిన్ ద ప్యూరిటీ ఆఫ్ హ్యూమన్ కమ్యూనిటీ ఏ పర్ఫెక్ట్ మోడ్లో మానవుణ్ణి ఆయన ఈ పవిత్రతతో సృష్టించాడో అదాముని మరల తిరిగి ఆ పవిత్రత పునరావృతం కావడాని కొరకై దేవుడు పడుతున్నటువంటి తపన సిలువలో దీస్ ఆర్ స్మాల్ రోల్స్ చిన్న చిన్న పాత్రలు ఇందులో వి షుడ్ నాట్ మ్యాగ్నిఫై ఆ రోల్స్ని పెద్ద పెద్ద రోల్స్గా చేయకూడదు ఇగ్నోర్ దోస్ రోల్స్ దే కమ్ అండ్ గో నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటానండి ఏనుగు ఒక పల్లెటూరు వస్తే అటు వెళ్తూ ఉన్నంతసేపు ఊరు బిగినింగ్ నుంచి అరుస్తూ ఉంటాయి కుక్కలు అది వాటి ఇంకా చూడనే చూడదు ఎన్ని కుక్కలు ఉన్నాయి వాటి పేర్లు ఏంటి ఏ జాతి కుక్కలు ఎట్లా అరుస్తున్నాయి చూడదు దాన్ని వెళ్ళిపోతారు అసలు వింటుందో లేదో కూడా తెలియదు చెవులు ఎట్టి ఆడిస్తూ ఉంటుంది వెళ్ళిపోతాను ఉంటుంది చూడను కూడా చూడదు వాటి ఇంకా హే అని చెప్పి గద్దించడానికి కూడా అది వెనక తిరగదు అది వెళ్ళిపోతూ ఉంటుంది డ్యూటీ చేసినట్టు ఊరి చివరి వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కుక్కలని వెనక్కి వచ్చేస్తాయి ఎందుకంటే మళ్ళీ ఇక్కడికే రావాలి ఏనుగు మాత్రం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ ఇంకో ఊరు వెళ్తుంది అది మళ్ళీ ఏ టీమ్ ఆఫ్ డాగ్స్ రెడీ అక్కడ ఎలిఫెంట్ ఈజ్ ఎలిఫెంట్ అందుకే తెలుగులో ఏం సామెత ఉందంటే ఏనుగు చచ్చిన బతికిన ఈ అరిసాయి మాత్రం ఎక్కడ ఎందుకు వచ్చినాయో ఎందుకు మొరుగుతున్నాయో తెలియదు 25 సంవత్సరాల తర్వాత అది గుర్తు తెచ్చుకుంటూ మా ఊరికి ఒకసారి ఏనుగు వచ్చింది అంటాడు కానీ మా ఊరిలో 20 కుక్కలు మురిగినాయని ఎవరన్నా చెప్తూ విన్నారా మీరు దే ఆర్ ఇన్సిగ్నిఫికెంట్ దేర్ డ్యూటీ ఈజ్ టు బార్క్ అండ్ పెరిష్ బట్ ఎలిఫెంట్ కంటిన్యూస్ టు బీ ఇన్ ది హిస్టరీ యేసువారి సిలువ అంతే ఒకసారి దేవుడు దిగి వచ్చాడు ఆ మధ్యలో పిలాతులు హేరోదులు ఇట్లాంటి వాళ్ళు ప్రతి తరానికి వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు దే ఆర్ ఇన్సిగ్నిఫికెంట్ బట్ ద క్రాస్ అండ్ రిడెంప్షన్ ఫ్రమ్ ద క్రాస్ ఈజ్ ఇటర్నల్ గాడ్ ప్లేస్ ద రోల్ ఆయనే యాజకుడు ఆయనే బలి పశువు రెండు ఆయనే చేస్తున్నాడు ఇక్కడ
ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ హ్యూమన్ ఇంటర్వెన్షన్. ప్రియ విశ్వాసులారా, యేసువారు సిలువపై చేసినటువంటి మహత్తరమైనటువంటి ప్రార్థన, ఆయన ఈ సృష్టికర్తను నెమరు వేసుకుంటున్నాడు. ఆయన ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. ఆయనలో ఉండినటువంటి క్షమాగుణాన్ని ఆయన మనకు తెలియజెప్తా ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే, ప్రతిదినము ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు దేవుడి దగ్గర మోకరిల్లి నన్ను క్షమించు దేవా అని అడగగలిగినటువంటి ఒక స్ఫురణను మనకు తెలియజెప్తున్నాడు దేవుడు. యు కెన్ ఆస్క్ ఫర్గివ్నెస్ ఓన్లీ ఫ్రమ్ గాడ్, నాట్ ఫ్రమ్ ఎనీ అదర్ హ్యూమన్ ఫోర్స్. దేవుడు తప్ప క్షమించేటటువంటి తత్వము, క్షమించేటటువంటి స్థితి ఎవరికి లేదు ఈ సృష్టిలో. ఎందుకు? ది లైఫ్ దట్ ఈస్ బెస్టౌడ్ బై గాడ్ ఈజ్ ఓన్డ్ బై గాడ్, నాట్ బై ఎనీ వన్. మనం పీల్చేటువంటి గాలి దేవుడిచ్చాడు కాబట్టి ఆయన ఒక్కడే క్షమించేటటువంటి గుణము కలిగిన వాడని. ఆయన దగ్గర మాత్రమే మనము మన క్షమాపణ కొరకు మనం ప్రార్థన చేయాలి. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఐ సీ రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ హియర్. శపితగ్రస్తమైనటువంటి ఈ స్థలం ఒక బ్లెస్సెడ్ ఆల్టర్ లాగా మారిపోతుంది. ఇక్కడ మహాపూజార్హమైనటువంటి స్థలంగా మారిపోతుంది. ఇది ఇప్పటి వరకు ఇది ఊరి బయట ఉండినటువంటిది. ఇట్ బికమ్స్ ద సెంటర్ ఆఫ్ ది హోల్ క్రియేషన్. సర్వ సృష్టికి ఇరుసు వంటి కేంద్రం అంటే ఇవాళ భూతలంలో జియోగ్రాఫికల్గా చూస్తే ఈ కల్వరి గుట్ట నాభి స్థలం అయిపోయింది ఇవాళ. ఇట్ ఈస్ నాట్ కోయిన్సిడెన్స్, గాడ్ ఇంటెండెడ్ దిస్. ఈ భూమికి ఆ ఇరుసును ఆయన అక్కడే పాతిపెట్టాడు అన్నమాట. కల్వరి క్రాస్ దస్ బికమ్స్ ది సెంటర్, నాట్ ఓన్లీ ఈ ఫిజికల్ గోళానికి సెంటర్ అవడమే కాకుండా మానవాళి అంతటి విశ్వాసానికి ఇది కేంద్ర స్థలం అయిపోయింది. సిలువ క్రాస్ సెంటర్డ్ సాల్వేషన్. నాకు కూడా కావాలి ఇది. ఈ కేంద్రం దగ్గరికి నేను వెళ్ళాలి. ఈ సిలువ కేంద్రితమైనటువంటి విశ్వాసం నాకు కావాలి. ఈ సిలువ మాత్రమే నన్ను క్షమించగలదనేటువంటి విశ్వాసంతో నేను ఉండాలి. కళ్ళు మూసుకొని మనకు మనం మౌనముగా ఈ సిలువ పాద సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. నా జీవితానికి సిలువ కేంద్రం కావాలని ప్రార్థన చేయండి. నా విశ్వాసానికి సిలువ కేంద్రం కావాలని ప్రార్థన చేయండి. నా జీవిత పరమావధి ఈ సిలువ నీడలో మాత్రమే లభ్యమవుతుందని తెలుసుకొని నా జీవితానికి అడ్డొస్తున్నటువంటి వాటన్నిటిని విసర్జించి దేవాది దేవుడు ఈ సిలువ ద్వారా నన్ను క్షమించినట్లు ప్రార్థన చేస్తాం. దేవా, నీ సిలువ నుండి బొట్టు బొట్టుగా రాలుతున్నటువంటి ప్రతి రక్త బిందువు నా శరీరాన్ని, నా జీవితాన్ని, నా మనస్సును, నా ఆత్మను కడగాలనేది నా ప్రార్థన. నా జీవితానంతటిని ప్రక్షాళన చేయాలనేది నా విజ్ఞాపన. ఆ ప్రక్షాళన ప్రహసనంలో నా ఆత్మ నివృత్తి కొరకు నన్ను మీరు క్షమించాలనేది నా విజ్ఞాపన. క్షమించండి, నూతనపరచండి. యేసునామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు సిలువపై పలికిన రెండవ మాట, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 24:23-43 లూకా 23:39. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమనెను. అందుకు ఆయన వానితో,
నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను పరదేశులో ఉంది. పరదేశు ఒక కొత్త మాట మన చరిత్రకు. ఆంగ్ల భాషలో పర్స్పెక్టివ్లో చూడకూడదు. మనకు వచ్చిన తెలుగు భాషలో పర అంటే ఇతర, దేశు అంటే దేశం. ఈ కొత్త వ్యుత్పత్తి అర్థాలు ఇవి, మనం మన సమకాలీన భాష అర్థాలు ఇవి. క్రీస్తుకు పూర్వమే పరదేశు అనేటువంటి ఒక అర్థం ఒకటి ఉంది. ఈ జొరాస్ట్రియన్ మతస్థులు, పారసీకం, వన్ ఆఫ్ ది ఏన్షియంట్ కల్చర్స్, దర్యావేషు వన్, దర్యావేషు టూ, ఎస్తేరు రాణి, వీళ్ళు పాలన చేసినటువంటిది ఈ పారసీక దేశం. హిందూ దేశం అందులో ఒక భాగం. ఒకప్పుడు ఎస్తేరు గ్రంథం చదివితే మనకు తెలుస్తుంది, స్టార్టింగ్లోనే ఉంటుంది, హిందూ దేశపు సామ్రాజ్ఞిగా ఆమె పేరు ఉంది. ఆమె అంటే వాళ్ళకి ఆల్రెడీ అది, ఇవాళ మనం బహుశా స్వర్గము నరకము అని చెప్పుకున్నట్టు, పరదేశ అనేది ఆల్రెడీ ఇట్ వాజ్ అన్ ఎలివేటెడ్ డివైన్ ప్లేస్. కొంతమంది ఏమన్నారంటే, ఏదేను వనము ఇట్ వాజ్ కండెమ్డ్ ఫర్ ది హ్యూమన్ ప్రజని. అదాము హవ్వగారి వలన ఏదేను ఒక శాశ్వత కాలానికి అది మూయబడింది. ఎవరికి తెలియదు ఎక్కడుందో తెలియదు అంటున్నారు. మన ఊరికే చెప్పుకోవడం, ఇది అర్మేనియా దేశంలో ఉంది, ఇది రష్యా దేశంలో ఉంది, ఇదంతా ఊరికే మన తృప్తి కొరకు చెప్పుకోవడమే కానీ, దేవుడు వద్దన్న తర్వాత నువ్వెక్కడ కనిపెట్టావు ఆ దేశాన్ని, ఎక్కడ దొరుకుద్ది నీకు అది? గాడ్ హ్యాస్ క్లోజ్డ్ అవర్ ఐస్ ఫ్రమ్ నాట్ సీయింగ్ దట్ ల్యాండ్ బికాజ్ హీ హాస్ బ్యానిష్డ్ ది హ్యుమానిటీ, ఈ పరదేశం అని కొంతమంది చెప్తారు దీన్ని. ఇక్కడ ఒక చిన్న ఒక కాంట్రాస్ట్ నడుస్తూ ఉన్నది. యేసు వారి దగ్గర వాళ్ళ పేర్లు కూడా పెట్టారు వాళ్ళకి, ఒకడు గెస్టాస్ అని, ఒకడికి దేమాస్ అని. వాళ్ళిద్దరికి దొంగలకి పేర్లు వచ్చినాయి. అంటే వాళ్ళు ఏదో పూర్తిగా ఈ పేర్లు నిజమో అబద్ధమో మనకు తెలియదు, చరిత్రలో వచ్చినాయి ఈ పేర్లు. ఈ గెస్టాస్ అనేటువంటి వాడేమంటున్నాడు, ఏమయ్యా నీకు ఎన్ని మంత్రాలు ఉన్నాయి నీ దగ్గర, ఎంతో చేసావు, విలువైనటువంటి పనులు చేసావు కదా, ఇప్పుడు కూడా నిన్ను నీవు తప్పించుకొని దీపో కిందకి, ఆ వెళ్తా వెళ్తా మమ్మల్ని కూడా కింద దించాలని అడుగుతున్నాడు. చాలా ఏమంటారంటే ట్రికిష్ ఫెలో. వాళ్ళందరూ పరిహసిస్తుంటే ఒక రకంగా ఇతను కూడా శిక్షలోనే పరిహాసం చూపిస్తున్నాడు ఆయన పట్ల. ఈ దేమాస్ అనే అతను మాత్రం అంటున్నాడు, చాలాసేపటి నుంచి బహుశా యేసుని గమనిస్తూ ఉన్నాడు. ఆయన తల మీద ఒక చెక్క కొట్టారు. అక్కడ అదేముందంటే, జీసు నాజరీనుస్ రెక్స్ జుడోయరనిమ్, అంటే యూదుల రాజైన నజరేతు యేసు. మొత్తానికి దే అడ్మిటెడ్. జ్ఞానుల్లో వాళ్ళు వెళ్ళి అడుగుతున్నారు హేరోదును, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అని అడుగుతున్నారు. వాళ్ళు రాజునే అడుగుతున్నారు కదా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడుంటాను అడిగినట్టుందనమాట. పిచ్చోడు అనుకుంటాడు ఆయన ప్రెసిడెంట్ గారు, ఎవరన్నా రానిచ్చి ఉంటే ఒకవేళ అక్కడికి. అప్పుడు ఇంత పెద్ద సెక్యూరిటీ లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు జ్ఞానులు. ఈయన మొదటి నుంచి యూదుల రాజు అనే పేరు ఈయనకు పడిపోయింది కాబట్టి ఈయనకు యూదుల రాజు అనే పెట్టారు పైన. దాన్నే మన వాళ్ళు జేఎన్ఆర్జే అని పెట్టుకుంటారు అక్కడ పైన. ఐఎన్ఆర్ఐ కూడా తప్పేం లేదు, అది గ్రీకు భాషలో. జీసు లాటిన్, ఈసు గ్రీక్. కాబట్టి యేసుకు ఈ బిరుదు ఇది యోగ్యమే. ఆ ఇద్దరు వాళ్ళని దొంగలని పిలవడం కూడా నాకు ఇష్టం లేదు. కారణం ఏంటంటే, చరిత్ర చదివితే వాళ్ళు దొంగతనాలు చేసి వచ్చిన వాళ్ళగా లేరు అక్కడ. వాళ్ళిద్దరు కూడా విప్లవకారులని తర్వాత చరిత్ర చెప్తా ఉంది మనకు. వాళ్ళు యూదా రాజ్య స్థాపన, స్వతంత్ర ప్రతిపత్తి కొరకు పోరాడుతున్న
భగత్ సింగ్ లాంటి వాళ్ళు అనుకోండి, ఇవాళ పేపర్లో ఒకడు అడుగుతూ ఉన్నాడు, క్వీన్ ఎలిజబెత్ మస్ట్ రిపెంట్ అండ్ సీక్ ఫర్గ్యూనెస్ ఆఫ్ ఇండియా, భగత్ సింగ్ గారిని చంపినందుకు ఆమె క్షమాపణ అడగాలంటున్నాడు. కరెక్టే కానీ కొంచెం ఆలస్యమైంది అంతే. ఆమె అక్కడి నుంచి అడిగేటప్పటికి ఉంటుందో ఉండదో తెలియదు, చాలా పెద్ద మనిషి. వీళ్ళిద్దరి మధ్య చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చలో ఒకడు చీకటి వైపు ప్రయాణిస్తున్నాడు, ఒకడు వెలుగు వైపు అడుగుతూ ఉన్నాడు. నువ్వు యూదుల రాజు అని చెప్తున్నావు, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ ప్రేయర్. అంటే హిస్ థాట్స్ ఆర్ ఆల్వేస్ డివైన్ టువర్డ్స్ డివినిటీ, దైవరాజ్యం వైపు ఇతని యొక్క ఆలోచనలు ఉన్నాయి. అతని ఆలోచనలు టోటలీ మెటీరియలిస్టిక్ ఆలోచనలు అన్నమాట. నువ్వు నన్ను నువ్వు దీపో, నన్ను దించాయి, నేను మళ్ళీ నా విప్లవంలో నేను పాల్గొనాలి. ఇతను ఆ విప్లవాన్ని వదిలేశాడు. వదిలేసి అతను ఒక ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వత అంతరించుకున్నాడు సిలువ మీద. ఇతను ఇది ఏం రిమైండ్ చేస్తుందంటే, మోషే అడుగుతాడు తన ప్రజల్ని, ద లాస్ట్ స్పీచ్ ఆఫ్ మోసెస్, మీకు జీవము కావాలా మరణము కావాలా, శాపం కావాలా ఆశీర్వాదం కావాలా. యెహోషువ ఆశీర్వాదము శాపం గురించి మాట్లాడతాడు, మోషే జీవం గురించి మరణం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ రెండు సిలువలు కూడా ఆ తపనలో ఉన్నాయి. ఒక విప్లవాత్మక సిలువ, రెబలియస్ క్రాస్, దానిలో దూషణ ఉన్నది, దానిలో హేళన ఉన్నది, దానిలో శారీరక రక్షణకు ప్రాధాన్యత ఉన్నది. ఇది కొద్దో గొప్ప మిల్టన్ గారు రాసిన పారడైజ్ లాస్ట్ లాగా ఉన్నది. పరితాపం లేదు, ఈ పరదైస్ పోతుంది అనేటువంటి పరితాపం లేదు. కోల్పోయిన దైవ రూపం గురించిన చింత లేదు అక్కడ. రెండో సిలువ, ఇది వినయపూర్వకంగా కనబడతా ఉన్నది. ఇది అంటే పరితప్త పశ్చాత్తాప సిలువ. ఇది అందులో ప్రక్షాళన చేయబడడానికి దెర్ ఇస్ విల్లింగ్నెస్, ఒక ఆత్మీయతను అంతరించుకోవాలనేటువంటి తపన ఆ సిలువలో అతను చూపిస్తూ ఉన్నాడు. కోల్పోయిన దైవరూప సంప్రాప్తన కొరకు అతను ప్రాధేయపడతా ఉన్నాడు. యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను నీవు జ్ఞాపకం చేసుకో అని. కార్ల్ మార్క్స్ గారి దాస్ కాపిటా అనే పుస్తకం వన్ ఆఫ్ ది యునీక్ బుక్స్ దట్ చేంజ్ ది హిస్టరీ ఆఫ్ ది వరల్డ్. ఒక స్థాయిలో ఈ చరిత్రను అది మార్చేసింది ఒక కాలంలో, ఆల్మోస్ట్ 1900s బిగినింగ్లో 50 ఇయర్స్ పాటు ఈ చరిత్రను తలకిందులు చేసేసింది. అది ప్రపంచ దేశాలు చాలా వరకు దీన్ని యాక్సెప్ట్ చేసేస్తున్నాయి డాస్ క్యాపిటాని, ఎందుకంటే ఆయన ఒక కాంట్రడిక్షన్ చూపించాడు. ఏంటంటే ఒక గుణాత్మక లేక లక్ష్యాత్మక విలువలు పరిమాణాత్మక విలువలు, అంటే క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్. క్వాలిటీ అంటే గుణాత్మకమైన, ద మెటల్ ఈజ్ టెస్టెడ్ అండ్ వేరెస్ క్వాంటిటేటివ్, ఓహో ఎంత కావాలో నాకు దొరుకుతుంది కానీ అందులో ఎస్సెన్స్ లేదని అర్థం. భారత వేదాంతంలో నేను ఐగారు రాత్రి చెప్పినట్టు పుస్తకం రాశాను దీని మీద. నాకు తెలిసి కొన్ని వందల మంది గురువులు ఇవాళ ఈ పుస్తకాన్ని వాడుకుంటారని నాకు తెలుసు. నేనే రాశా కాబట్టి నేను చెప్పాలి తప్పకుండా, మీరు చదువుకుంటారులే అని వదిలిపెట్టను నేను. భారతీయ వేదాంతంలో దేవుని దగ్గర చేరడానికి 4 మెట్లు చూపించారు. ఈ మొదటి మెట్టు ఏంటంటే సాలోక్య. ఈ సాలోక్య అనేటటువంటి ఈ పదం ఎట్లాగంటే, ఇన్ ఐసోలేషన్ ఫ్రమ్ ది బాడీ, అంటే నేను కూర్చొని ఉన్నాను కానీ ఇక్కడ నా శరీరం గురించినటువంటి ఆలోచన నేను వదిలేసుకుంటున్నాను. అది దోమలు కుట్రని తేళ్లు కుట్రని ఇంకా ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దిస్ బాడీ బికాజ్ ఈ శరీరం ముఖ్యం కాదు నాకు. సాలోక్య ఆత్మ
శరీరానికి స్లోగా దూరం అవడం సాధన చేస్తుంది అన్నమాట. ఇది భారతదేశంలో కొత్త ఏం కాదు, చాలామంది మునుల్లో మనం చూస్తున్నాం. అది రెండవది సామీప్య, అంటే దేవునికి దగ్గర అవ్వాలనేటువంటి ఒక ఆశ. ఇఫ్ పాసిబుల్ దేవునికి చేరువలో చేరగలిగితే నా జీవితం ధన్యం అయిపోద్ది అనేది. అందుకని దగ్గరగా ఉండడం కొరకు మన వాళ్ళు హిమాలయాలు దాకెళ్తారు, ఎందుకంటే దేవుళ్ళు అక్కడే ఉంటారు అనేటువంటి ఆశ. మూడవది సారూప్య. ఈ సారూప్య అనేటువంటిది ఏంటంటే ఆయన స్వరూపంలోనికి మారడానికి ప్రయత్నం. ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ ఆర్ ఇన్ టు ది లైక్నెస్ ఆఫ్ గాడ్. చాలాసార్లు కొందరు అంటారు ఈ 50 సంవత్సరాల వివాహ జీవితం పండగ చేసుకునేటప్పుడు ఏమండి వీళ్ళని గమనిస్తే వీళ్ళు ఇద్దరు ముఖాలు ఒకలాగా కనబడుతున్నాయి అంటాము. ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. మీరు గమనించండి, కొన్నిసార్లు ఇట్ ఈస్ పాసిబుల్. నిజమే, వాళ్ళిద్దరు బంధువులు కాకుండా చేసుకున్నా కూడా దగ్గర దగ్గర పోలికలకు వచ్చేస్తుండొచ్చు బహుశా 50 సంవత్సరాల జీవనంలో. బహుశా దేవుడితో మనము ఆయన సామీప్యములో, ఈ సాలోక్యములో, ఆ సారూప్యములో ఒకవేళ దేవుని ముఖం నీకు వచ్చేస్తుందేమో, ఐఎమ్ షూర్ యూ విల్ గెట్ ఇట్. ద హయ్యెస్ట్ ఈ సాయుజ్య, దేవునిలో విలీనం అయిపోవడం అన్నమాట. దేవునిలో మనం పూర్తిగా మనం ఒరిగిపోవడం అందులోనే. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. దేవునితో ఉనగూడినటువంటి ఈ అనుబంధం దేవునిలో లీనమైపోవటం. ఆ తర్వాత ప్రశ్నను బతికున్నామా చచ్చిపోయామా అనేది తెలియదు కాదు, ఎందుకంటే దట్ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ టు దిస్ బాడీ. ఆత్మకు మరణం లేదు కాబట్టి ఈ శరీరం ఉందో లేదో మనకు తెలియదు. అండ్ వన్ హ్యాజ్ అచీవ్డ్, ఆయన దీన్ని ఈ సాధనలో ఒక దీక్ష, ఒక పరిపూర్ణతను సంపాదించుకున్నాడు. నిన్న రాత్రి అంతా చెరసాల్లో పోరాడాడు ఈ దొంగ. సారీ, అగైన్ అండ్ అగైన్ వీఆర్ యూజింగ్ ద వర్డ్ దొంగని, లేక విప్లవకారుడు. రాత్రి అంతా తను నిద్రపోయినాడు, రేపు పొద్దున నన్ను ఎట్టకు చంపేస్తారని తెలుసు. దెర్ వాజ్ సమ్ రెస్ట్లెస్నెస్. ఈ దినం చూస్తేనేమో సిలువ మీద ఉన్నాడు, రాత్రి చెరసాల్లో, ఈ దినము సిలువ మీద ఉన్నాడు. ఇతను అడుగుతా ఉన్నాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వారి జవాబు వెంటనే ఇన్స్టెంట్ జవాబు ఏమిస్తున్నా అంటే, నేడు నీవు నాతో పరదశలో ఉందువు. నేడే అంటే ది సాల్వేషన్ ఈజ్ హియర్ అండ్ నౌ. యేసుతో వచ్చే నెల వస్తానయ్యా అప్పుడు ఇస్తానంటలేదు ఆయన. ఇప్పుడే ఇక్కడే నీ యొక్క రక్షణ అనేటువంటిది. ఇట్ ఈస్ యునిక్. ఇది అద్వితీయమైనటువంటి ఘట్టం. ఇది ఒక ఎవల్యూషనరీ జర్నీ, ఒక పరిణామ యాత్ర. నిన్న చెరసాల, ఇవాళ సిలువ, కొద్దిసేపట్లో పరలోకంలో. మనం పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని ఆ మంత్రి గారిని పిలుస్తున్నాం, ఎంపీ గారిని పిలుస్తున్నాం, ఇంకెవరెవరో సెలబ్రిటీని పిలుస్తున్నాం, మనం పై అధికారులను పిలుస్తున్నాం. దేవుని రాజ్య నిర్మాణం చేసుకొని యేసుస్వామి భూమిపైన ఆయన పిలిచింది ఎవరిని అంటే, ద ఫస్ట్ ఎంట్రెంట్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నో లెస్ దాన్ దిస్ ఫెలో దేమాస్ అనేవాడు. వాట్ ఏ ప్రివిలేజ్, ఏం భాగ్యం పొందుకున్నాడు. నేడు నీవు నాతో. పేతురు గారికి ఎక్కడ ఇచ్చాడండి ప్లేస్ దేవుడు? ఏమిచ్చాడు పేతురికి? తాళం పట్టుకునేవాడు ఎక్కడుంటాడు? మా బహదూర్ లాగా గేటు దగ్గర ఉంటాడు. పరలోక రాజ్యం దగ్గర గేటు దగ్గర ఉండడానికేమో పేతురా, 3.5 సంవత్సరాలు ఆయన వెనకాల తిరిగితే గేటు దగ్గర ఉండాల్సి వచ్చింది. వీడు ఏది లేకుండా క్వాలిఫికేషన్, స్ట్రైట్ అవే ఎంటరింగ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. బైబిల్లో ఉంది ఇది. చివరిలో వచ్చినాడు, ముందు వచ్చినాడు, ఏదో బైబిల్లో ఏదో తేడా ఉంది మొత్తానికి. ఇదంతా రివర్సల్గా కనబడుతుంది. ఎనీటైమ్ ఎనీవేర్ సాల్వేషన్, ఎవ్రీవన్ ఈజ్ వెల్కమ్. దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్.
దేవుని ప్రేమ యొక్క మర్మం అది. జీవమా మరణమా? వీడు ఒకసారే తట్టాడు, అడుగుడి మీకు, వెదకుడి మీకు, తట్టుడి మీకు. ఒకసారే తట్టాడు, ఒకసారే అడిగాడు, ఒకసారే అన్నీ పొందుకున్నాడు హోల్సేల్గా. ఈ డిడ్ నాట్ వేస్ట్ హీస్ టైం. వీడు ప్రేమరాజ్యం వైపు అతని యొక్క ప్రయాణం. ఈ సింహాసనంలో యేసును చూస్తున్నాడు. ఇది ఒక ప్రేమరాజ్యం. దీని అధినేతృత్వం వహిస్తున్నవాడు ఈ సిలువ మీద ఉన్నవాడే. ఇది నేర్చుకోవడానికి పిహెచ్డి చేయని అవసరం లేదు. ఆ సిలువలో కొద్ది గంటల్లో హీ హాజ్ అండర్స్టూడ్ ద క్రిస్టాలజీ. క్రీస్తు మూర్తిమంతాన్ని చూశాడు, క్రీస్తులోని మూర్తిమంతాన్ని చూశాడు, క్రీస్తులోని రక్షణను చూశాడు కదా. మాసిలమణి గారు హెడ్స్ ఆఫ్, మన అయ్యగారికి బహు ఫేవరెట్. దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు భారముతో. ఇక్కడ కాపేద్దాం, టైం అయిపోతుంది కాబట్టి. చాలా బాగా పాడాడు పాట. పాటలో ఉన్న మర్మం చాలా గొప్పది. ఆల్ ఆఫ్ అస్ హావ్ లివ్డ్ ద సేమ్ లైఫ్. డర్టీ అంటే కోపం వస్తుంది మీకు, ఏ లైఫ్ ఆఫ్ డర్ట్ అంటే కొంచెం బెటర్గా ఉంది ఇంగ్లీష్. ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ దట్ డర్ట్ అరౌండ్ అస్. వీ నీడ్ టు గెట్ క్లెన్స్డ్ అండ్ వీ నీడ్ టు రిపెంట్, వీ నీడ్ టు యాక్సెప్ట్. వీడు యాక్సెప్ట్ చేస్తున్నాడు ఇదొంగ. నేనంటే తప్పు చేశానయ్యా, నాకు ఈ సిలువ అంటే కరెక్టే, నువ్వేం చేయలేదు కదా. అతని యొక్క ప్రార్థన అది. మీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేస్తాం. దేవా, నీ రాజ్యం ఎలా ఉంటుందో మాకు తెలియదు. యేసు ద్వారా తప్ప నీ రాజ్యం గురించి మేము వినలేదు. ఒకటి మాకు తెలుసు ఏంటంటే, నీవు పంపిన యేసు ఈ రాజ్యాధినేతగా నీవు చేస్తున్నావని. అటువంటి రాజ్యంలో ఇక్కడ కూర్చున్న మేమందరం ప్రవేశించాలనేది మా ఆశ. మా ప్రార్థనలు ఆలకించండి. యేసునామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ మీద పలికినటువంటి మూడవ మాటగా, పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 19:25-27 పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 19:25-27 ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్ధలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండెత్ చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఒక ప్రేమామృత వార్త, నూతన కుటుంబ నిర్మాణం, ఆధ్యాత్మిక కుటుంబ నిర్మాణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక కుటుంబ సమస్య ఇక్కడ పరిష్కారం కావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరియమ్మ వారు ఈ పసిబాలుణ్ణి ఒడిలో పెట్టుకొని బహుశా ఆమె అనుకుని ఉండొచ్చు, ఏంటి రెఫ్యూజీస్ లాగా మనం మన ఊరు వదిలేసి నజరేతు ఇక్కడికి వచ్చి బెతలహేము ఊరి బయట పశువుల పాకలో ఈయనకు జన్మనిచ్చి ఈ పసికందుని కాపాడుకోవడం అనేది కొంచెం చాలా దుర్లభమైనటువంటి విషయం. ఆ చలికాలంలో అంటే మనం ఇవాళ క్రిస్మస్ సెలబ్రేషన్ బాగానే ఉంది చూడడానికి, కానీ ఒక పసికందు పుట్టగానే వీ డూ ఎవ్రీథింగ్ టు ప్రొటెక్ట్ ద చైల్డ్. మా కుమారుడు పుట్టినప్పుడు ఏలూరులో అప్పుడు నేను పాస్టర్ ఉన్నప్పుడు చాలా భయంకరమైన ఎండ, ఇట్ కేమ్ ఆల్మోస్ట్ అప్ టు 50 degrees. అయితే రోకలి పగిలిపోద్ది అన్నారు, పేపర్లో వేశారు కూడా, రోహిణి కాస్తేపుడు రోకలి పగిలిపోయింది. అప్పుడు ఆ పిల్లవాడిని తీసుకొని ఎట్లా కాపుగాయాలో తెలియలే నాకు. రోజు మా చర్చిలో ఉన్న ఈ స్త్రీలు ఈ లేత ఆకు అరిటాకులు తీసుకొచ్చి ఆ పిల్లవాడిని అరిటాకులో పెట్టి మళ్ళీ పైన అరిటాకు కప్పి
ఏ లాట్ ఆఫ్ ప్రొటెక్షన్ వీ డూ ఇట్ టు అవర్ చిల్డ్రన్ న్యూలీ బోర్న్ చిల్డ్రన్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద లైఫ్ ఆమెకేంటి ఎవరు ఇవ్వలేదు అటువంటిది ఊరు బయట చలిగాలికి వదిలేశారు ఎక్స్పోజ్ టు ది ఫ్రీ బ్రీజ్ అక్కడ బిల్డింగ్ లేవు ఏమీ లేవు చల్లగా ఎదురుగాలి మధ్య అయితే ఆమెకు ఒక విశేషం జరిగింది ఏంటంటే బైబిల్లో ఉన్నదంతా మనం నమ్మాలి కాబట్టి దేవదూతలు వచ్చారంట అక్కడికి మరి వాళ్ళు ఓ పెద్ద పాట పాడుతున్నాడు క్యారల్స్ కదా అది కూడా మనకి వాళ్ళ యూనిఫామ్ వేసుకుని క్యారల్స్ పాడుతుంటే బాగానే ఉంది వినడానికి కానీ అక్కడికి ఎట్లా వచ్చారు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును దావీదు సింహాసనము ఆయనకి ఇయ్యబడును దూతల గానాలాపన చాలా బాగుంది కొంచెంసేపు ఏదో వన్ యాక్ట్ ప్లేలాగా చాలా పారవస్యం ఉంది దూతలు ఉన్నంతసేపు వాతావరణము ఆమె మనసు ఎంతో ఉల్లసించింది ఎందుకంటే ఈ బిడ్డడు లేచి ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ నీళ్ళను ద్రాక్షారసం చేసిన అందరికీ తెలియకపోయినా దిస్ ఉమన్ న్యూ ఇట్ ఎందుకంటే ఆమె వెళ్ళి అడిగింది కొంచెం నీళ్లు వాళ్ళకి కొంచెం ద్రాక్షారసం తక్కువైందంట అంటే బజార్ వెళ్ళి కొనుక్కురమ్మను అంటే నువ్వు మ్యాజిక్ చేయమని వచ్చే అడగ అడిగుండదు మొత్తానికి ఆమె ఆయన అక్కడ కొంచెంసేపు ఆమెను వారించాడు ఎందుకంటే ఆమె తొందరపడుతుంది నీ సెల్ఫ్ డిస్క్లోజర్ చేయి నువ్వేంటో చెప్పన్నట్లుగా అంటే ఆయన నేను మెస్సయ్యానని చెప్పేదానికి ఒకవేళ ఆమె ఆసక్తి చూపిస్తుందేమో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ కాంట్రాస్ట్ బిట్వీన్ ఖానా అండ్ కల్వరి ఖానాలో మరియమ్మ కల్వరిలో మరియమ్మకు చాలా తేడా ఉంది ఖానాలో మరియమ్మ చాలా కాన్ఫిడెంట్ ఉమెన్ ఎందుకంటే నా కొడుకు ఏదైనా చేయగలడు ఎందుకంటే అప్పటికే ఆయన జ్వరాలు తగ్గించటము దయ్యాలు వెళ్ళగొడతాము ఇటువంటివి జరిగినాయి కొన్ని ఘట్టాలు కల్వరిలో మరియమ్మ ఒక అశక్తుడైనటువంటి తన కుమారుణ్ణి సిలువలో చూస్తూ ఉన్నది ఆమె ఖానాలో నీళ్లు ద్రాక్షరసం చేయడం కళ్ళారా చూసింది ఆవిడ ఆమె దగ్గరే జరిగింది అది వేరే వాళ్ళు ఎవరికి తెలియదు ఇది ఆ నీళ్లు ముంచిన వాళ్ళకే తప్ప ఎవరికి తెలియలేదు అంటది అంటే పక్కనే మరియమ్మ ఉంది కాబట్టి ఆమె ఉద్యోగం ఇచ్చింది వాళ్ళకి ఆయన చెప్పింది చేయండి అయ్యా అని నీళ్లు ద్రాక్షరసం కల్వరిలో ద్రాక్షరసము ఏమవుతుంది ఆయన రక్తం అవుతుంది ఇక్కడ దాని కొరకే కదా మనం వచ్చి లైన్లో నుంచోనేది ఇక్కడ వెన్ యూ టేక్ ద వైన్ యూ బిలీవ్ దట్ వైన్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద కాంట్రాస్ట్ ఖానా టు కల్వరి దేవుణ్ణి దీవించమని దేవాలయానికి తీసుకొచ్చి మోహరిచ్చింది ఆ యాజకుడిని చేయనీయకుండా ముసలాయన వచ్చాడు సిమియోను ఈయనే ముందు గబగబా ప్రార్థన చేస్తున్నాడు ఆమెకి చేసేవాడు చేసి దీవించాలి కదా దీవించకుండా ఏమంటున్నాడంటే నీ హృదయంలోని ఒక ఖడ్గము ప్రార్థన కోసం వస్తే శపించినట్టు దీవెన కొరకు వస్తే ఖడ్గం అంటాడండి ఈయన బట్ ఇట్ హ్యాపెండ్ ఇన్ హర్ లైఫ్ సిలువ ముందు నిలువబడిన ఆవిడ ఇవన్నీ బహుశా మననం చేసుకుంటుందన్నమాట ఏది దూతలు చెప్పినట్టు ఆ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద ఏదయ్యా ఆ సింహాసనం ఎక్కడా దావీదు సింహాసనం ఎక్కడా ఆ దూతలు ఎక్కడా ఒక్క దూత కనబడడం లేదు గుడ్ ఫ్రైడే రోజున క్రిస్మస్కి బోళ్ళు మంది దేవదూతలు వచ్చారు మా అమ్మాయిని కూడా పెట్టుకోకూడదా మాస్టారు ఎందుకు మా అమ్మాయిని తీసేశారంట అంటే వాళ్ళు తెల్లచీర లేదంటుందండి అంటే కొనుక్కొస్తాగా నీకు ఎందుకు మా అమ్మాయిని కూడా పెట్టంటుందండి అట్లా ఎంతమంది అయినా దూతలు ఉండొచ్చు క్రిస్మస్ అప్పుడు గుడ్ ఫ్రైడే రోజు ఒక్క దేవదూత కనబడలేదు ద బిట్టర్నెస్ హ్యాస్ కెప్ట్ ఆల్ దీస్ హోలీనెస్ ఈ ప్లెజెంట్నెస్ ఇది అంతా దూరం అయిపోయింది యేసుని చూస్తున్నప్పుడు ఆవిడ అనుకుంటుంది మన అందరి తల్లులు అంతే ఎంతో పెద్దవాడైపోయి ఎంతో హుందాగా ఉండినటువంటి ఒక పెద్ద మనిషిని చూసి తల్లి అనుకుంటుంది వీడిని నేను కదా మొట్టమొదట వీడిని తలపైన చేయబెట్టి వీడి తలను నిమిరిన దానిని నేనే బికాజ్ ఐఎమ్ హిజ్ మదర్ కదా నా ముద్దు లేకుండా నా నిమిరేతనం లేకుండా నేను ఇచ్చినటువంటి నా స్పర్శ లేకుండా వీడెంత ఎత్తాడా
ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు టచ్ హిమ్. ఐఎమ్ ద ఫస్ట్ బికాస్ ఐఎమ్ హిజ్ మదర్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దెర్ ఈజ్ అ డిస్టెన్స్. ఆయన అందుకోవడానికి వీలు లేనంత ఎత్తాడు, కరెక్టే. ఏ కలెక్టరో ఏదో పెద్ద మంత్రో అయితే అందుకోలేనంత ఎత్తవచ్చు. శిక్షలో కూడా ఆయన చాలా అందుకోలేనంత ఎత్తున పెట్టేశారు భూమికి ఆకాశానికి మధ్య. ఇటువైపులు చూస్తే ప్రాణాపాయంలో కూడా వదలనని ఈ గొప్పలు చెప్పుకున్నటువంటి శిష్యుడు ఒక్కడ కనబడటం లేదు. అక్కడ యోహాను మాత్రమే ది యంగెస్ట్ ఆఫ్ ఆల్. శోక తత్తురాలైనటువంటి మరియా, ఆమె సహోదరి సలోమి, క్లోపా భార్య అయిన మరియా, ఈ ఏడు దయాల మగ్ధలేని మరియా, ఇవాళతో పాటు వన్ గుడ్ థింగ్ దట్ ఐ కుడ్ సీ హియర్ ఈస్ అందరూ ఆడవాళ్ళు అబలు అది ఇది అంటారు. ఇక్కడ నిలబడింది వాళ్ళే ఇక్కడ. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ టు సీ. కష్టాన్ని ఎక్కువగా తట్టుకోగలిగే వాళ్ళు కూడా స్త్రీలే అన్న రుజువు ఇక్కడ కనబడతా ఉంది. దేవుని రక్షణ కార్యానికి అవమానమైనా సిద్ధపడి తల్లి కావడానికి అంగీకరించిన మరియను శ్లాఘించగా తప్పదు. పర్వాలేదు, పరిసయ్యలున్నా ఎవరున్నా సరే నేను వచ్చి ఆయన నేను కాళ్ళు కడగాల, ఆయన అభిషేకించాలనుకుని ధైర్యాన్ని ప్రదర్శన చేసిన మరో స్త్రీ ఉంది ఇక్కడ. పిలాతుకు ధైర్యం చేసి ఆయన భార్య ఉత్తరం రాస్తుంది, నీతిమంతుని జోలికి పోవద్దు జాగ్రత్త అని. యాక్ట్స్ ఆఫ్ కరేజ్. అండ్ ఫైనలీ ఆయనకు గాయాలకు మందు రాయడానికి పర్మిషన్ లేదేమీ లేదు. క్రాస్ బ్యాటింగ్ మీద వచ్చేసారు స్త్రీలు. ఆదివారం ఉదయం సుగంధ ద్రవ్యాలు రాయాలి శరీరానికని. ఓన్లీ విమెన్, మగవాళ్ళు ఎవరు రాలా భయపడి. అండ్ అల్టిమేట్లీ ఈ ఎంటీ టూమ్, ఖాళీ సమాధిని చూసి ఈ సువార్త ప్రకటన చేయడానికి బయటికి వెళ్ళింది ఒక స్త్రీ మాత్రమే. ఇట్ వాజ్ ది ఫస్ట్ ఎవాంజలిస్ట్ కమ్స్ అవుట్ ఇన్ దిస్ ఉమన్ మగ్ధలేనే మరియా, ఎ వెరీ కరేజియస్ ఉమన్. ఆమె పేరే టవరింగ్ మేరీ. మగ్ధలేనే మగ్ధాల అంటే కిరీటం, పెద్ద ఈ దాని గోపురం. ఎ ప్లేస్ వేర్ ఎ ఫన్నీ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అప్పటి వరకు మత్తయి వార్తలో ఒక చోట చూస్తాం మనం, అయ్యా మీ అమ్మగారు వచ్చారంటే అమ్మ ఎవరయ్యా తమ్ముళ్ళు ఎవరయ్యా అన్నాడు ఒకసారి కదా. ఆయన ఏమన్నాడు, ఆయన తల్లి వచ్చింది లేకపోతే వాళ్ళు వచ్చారంటే వాళ్ళు కాదు, ఎవరైతే ఈ దేవుని రాజ్యపు విషయాలకు ఆసక్తి చూస్తారో వాళ్ళే నా తల్లి, వాళ్ళే నా సహోదరులు. కానీ ఆజ్ఞల్లో నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించు. సామెతలు 23వ అధ్యాయం నాడు తల్లి ముదిమి అందు నిర్లక్ష్యము చేయకుము. కొంతమంది బాగా ఎదిగిన తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగాల్లో అమ్మ తెలియక అమాయకంగా కప్పుకున్న హాల్లోకి వచ్చేసినప్పుడు తనతోటి పెద్ద ఆఫీసర్స్ కూర్చుంటే ఈమె నా తల్లి అని చెప్పుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ యేసు వారు సర్వలోకానికి ఆయన ప్రకటిస్తున్నాడు, షీఈజ్ మై మదర్. యోహాను ఈమె నీ తల్లి జాగ్రత్త చూసుకో అన్నాడు. మై మదర్ ఈజ్ యువర్ మదర్. అండ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ రెస్పాన్సిబిలిటీ, అమ్మా నీ కుమారుడు వీడు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు తమ్ముడు. అండ్ ఈ వాజ్ వెరీ ఓపెన్. తల్లిని ఈ సార్వత్రిక జగత్తు ముందు ఆమెను గురించి చెప్తా ఉన్నాడు ఆయన నా తల్లి అని చెప్తున్నాడు. తర్వాత చరిత్రలో మీరు చూస్తారు ఈ మరియా, మెరియోలాటరీ అనే థియాలజీలో పదం అది, మెరియాలజీ అదర్వైజ్. ఈ మరియమ్మ గురించినటువంటి చరిత్ర చాలా గొప్పది. ఈ మరియమ్మ గురించి ఒక విశేషం ఏంటంటే చరిత్ర రెండుగా పగిలిపోయింది. క్రైస్తవ సంఘ చరిత్ర రెండుగా చీలిపోయింది. మరియమ్మ దేవమాత అని ఒక భావన, అదేం కాదు మరియమ్మ యేసు తల్లి, మానవుడైన యేసు తల్లి అని మరొక పక్షం. ద డివైన్ మదర్ థియోటోకోస్, థియోస్ అంటే గాడ్,
A mother who has given birth to God, Garbhamlo, ఒక స్థలాన్ని దేవుడి కొరకు కేటాయించుకున్న స్త్రీ ఈమె పవిత్రురాలు, మహాపవిత్రురాలు. అందుకే కథోలిక్ సంఘం ఆయన మహారాజ్ఞిలాగా యేసు ప్రభువుకి అన్ని బొమ్మలు ఉంటాయో లేదో ఈ ప్రపంచంలో వీధి వీధికి మరియమ్మ బొమ్మ ఉంటుంది. లాటిన్ అమెరికా వెళ్తే యేసు బొమ్మలో ఏదో చిన్న పిల్లవాడిని అటు పెట్టుస్తారు యేసు బాలుని, పెద్ద బొమ్మ మరియమ్మదే అవుద్ది అక్కడ. డార్మిషన్ ఆఫ్ మేరీ నేను సియోను కొండ దగ్గరికి వెళ్ళి చూశాను. నేను ఆమెను చంపేస్తారని చెప్పి యోహాన్ ఏం చేశాడంటే ఇక్కడి నుంచి తీసుకొని ఆయన ఇస్తాంబుల్ తీసుకెళ్ళిపోయాడు, టర్కీ దేశం, ఆసియా మైనర్. ఎఫెసస్లో కొంతకాలం పెట్టి అంత సద్దుమణిగిన తర్వాత మళ్ళీ ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ చనిపోయింది ఆవిడ. సియోను కొండ దగ్గర పాతిపెట్టారు ఆమెని. అక్కడే దావీదు సమాధి ఉంటుంది, ఆ పక్కనే మరియమ్మ వారి సమాధి కూడా ఉంది. అక్కడ ఆ మరియమ్మ వారి సమాధిలోనికి వెళ్తే డార్మిషన్ ఆఫ్ మేరీ అంటారు. అక్కడికి వెళ్తే మరియమ్మ వారి రకరకాల బొమ్మలు ఉంటాయి. మనం నవ్వపోతే ఆశ్చర్యపోతే భారతదేశం నుంచి ఎవరు తీసుకెళ్లారో తెలియదు అని కాళీమాత కూడా కింద మరియమ్మ అని రాసి ఉంటుంది, కాళీమాత బొమ్మ పెట్టి. అంటే ఎక్కడ ద గ్రేటెస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఉందో ఆ కింద మేరీ అని పేరు పెట్టేసుకున్నారు. మరియా, ఇంకా నేను దాని గురించి చెప్పను ఎందుకంటే మీ దగ్గర ఇదివరకు చెప్పాను నేను. ఆ పేరే విశేషమైనది. బిట్టర్నెస్, చేదు. మరియమ్మ మన ఇళ్ళలో ఎవరం పెట్టుకోం ఆ పేరు. మనం చేదు అని పెట్టుకోం కదా, స్వీటీ అని పెట్టుకుంటాం మనం కదా. మన పాపలు క్వీనీ అని పెడతారు, సోనీ అని పెడతారు, బ్లెస్సీ అని పెడతారు, కానీ చేదు అని ఎవరు పెట్టుకోరు. ఇక మన బంధువులకి చెప్పవసరం లేదు, మనకు తెలుసు మిస్టర్ అబద్ధం ఐఏఎస్ ఎవరు పెట్టుకోరు. కానీ ఆయన ఎందుకు పెట్టుకున్నాడు, ఆయనకి ఐఏఎస్ వచ్చింది. కొన్నిసార్లు అట్లా పిచ్చయ్య ఐఏఎస్ కూడా ఉండొచ్చు. పెంటయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా అయ్యాడు. పేర్లో ఏమో మనకు తెలియదు ఎందుకు పెడతారు ఈ పేర్లు, కానీ అలా బతుకుతారని పెడతారంట పేర్లు. మరియా అంటే ఇవాళ అది గుర్తురాదు మనకు. మరియా అంటే మనకు మహారాజ్ఞి, రాణి, దేవమాత. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. నీకు ముందు నీ వెనక ఇంకో స్త్రీ లేదు నీకు పోటీ అని అన్నది ఎలిజబెత్ అమ్మ. యూఆర్ ది విమెన్, ద మదర్, యూనివర్సల్ మదర్. నీ గర్భం నుంచి సర్వలోక రక్షణ పుట్టుకొచ్చింది. యు ఆర్ ది హోలియస్ట్ ఆఫ్ ది హోలీస్. ఎందుకు? దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆల్టర్లో ఉంటాడనేది. ఆయన గర్భంలోంచి పుట్టుకొచ్చినటువంటి దేవుడు, ఆమె గర్భమే మహా ఆల్టర్ అయిపోయింది అన్నమాట ఈ లోకానికి. ఎంత ఎత్తున మరియ బొమ్మ పెట్టారండి, ఎంత ఎత్తున మరియమ్మ యొక్క పవిత్రతను పెట్టారు. ప్రియ విశ్వాసులారా, ఆమె యొక్క సంరక్షణ మనకేం జ్ఞాపకం తెస్తుందంటే, నేను జర్మనీ దేశం ఆయా దేశాలు వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ అంటారు, దిస్ వీకెండ్ ఐఎమ్ సారీ, కెన్ యూ స్పేర్ సమ్ టైమ్ విత్ మీ, ఒక 2 గంటలు నాతో గడపాలి, తర్వాత నేను నీతో గడుపుతాను సాయంత్రం అంటారు. సరే అండి. కారులో తీసుకుని వెళ్తారు ఓల్డేజ్ హోమ్ దగ్గరికి. అక్కడికి వెళ్ళాక వాళ్ళ అమ్మతో కొంచెం సేపు గడుపుతాడు. ఆయన పరిచయం చేస్తారు నన్ను, పలానా ఆయన వచ్చాడు బిషప్ గారు ఇండియా నుంచి. ఐఎమ్ ఇమ్మెటీరియల్ టు హర్, హర్ సన్ ఈజ్ ఇంపార్టెంట్ టు హర్. కొద్దిసేపు వాళ్ళు మాట్లాడుకుంటారు, కాసేపు అయిన తర్వాత బై బై చెప్పి వచ్చేస్తాడు. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పటికి ఆమె ఉంటుందో ఉండదో తెలియదు. ఇటీవల కాలంలో జరిగిన అనుభవం నాకు. ఇండియా రిలేషన్స్ మన సౌత్ ఏషియా ఇన్ఛార్జి డ్రెషర్ అనే ఒక ఫ్రెండ్ జర్మనీలో వాళ్ళ నాన్నగారున్న చోట తీసుకెళ్ళి, పెద్ద ఫారెస్ట్ కన్జర్వేటర్ ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోటోలు అన్నీ తీసుకున్నాము సంతోషంగా. ఆయన కేకు తిన్నాడు, అన్నీ అయింది. వచ్చేటప్పుడు మళ్ళా ఆయన చేయి ఊపాడు, బై బై అని ఫోటో తీసుకున్నాను నేను. నువ్వు కూడా వెళ్ళి నుంచో మీ నాన్న దగ్గర అన్న ఫోటో తీశాను. మనసులో ఏదో 6th sense చెప్తుంది నెక్స్ట్ టైం సన్ మే నాట్ మీట్ హిమ్ అని. పెద్ద ఆయన నేను వచ్చేసిన 3వ రోజు నాకు ఫోన్ చేశాడు, మా నాన్న చనిపోయాడని. సమ్టైమ్స్ మనం పెంచలేకపోతున్నాం తల్లిదండ్రులను మన ఇళ్ళ దగ్గర పెట్టుకొని. బహుశా బందర్లో కూడా అటువంటి టైం రావచ్చు. వీ మే నాట్ స్పేర్ దట్ టైం. వాళ్ళ పోర్ట్ నిజంగా వస్తే, అందరికీ ఉద్యోగాలు వస్తే,
అమ్మని నాన్న చూసుకునే టైం ఉండకపోవచ్చు, మనకు ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టచ్చు. ఫ్యామిలీ, ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఈజ్ హోలీ. ఈ హోలీనెస్ క్రియేట్ చేసింది మన అమ్మ, మన నాన్న. వాళ్ళని విస్మరించి ఇంకెక్కడో హోలీనెస్ ఉన్నది అనుకుంటే నేను నమ్మలేను. ఎందుకు ఒకరోజు నువ్వు కూడా హోలీ అవుతావు, బికాజ్ యు ఆర్ ఆల్సో ఫాదర్ ఆర్ యువర్ మదర్. నీ చిల్డ్రన్ కూడా నిన్ను అలా చూడాలి, అలా చూసేటట్లు చేసుకోవాలి మనం. అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి, జాగ్రత్త. యు హ్యావ్ టు కేర్ఫుల్లీ డెలివర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ మదర్ అండ్ ఫాదర్, బికాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ విల్ గో టు యువర్ చిల్డ్రన్. నువ్వు తల్లిదండ్రులు ఎట చూసావో నీ పిల్లలు నిన్ను కూడా అలాగే చూస్తారు. ఆ భయం అనేది ఉండాలి మనకు, ఆ పవిత్రత ఉండాలి, ఆ భక్తి ఉండాలి. ప్రార్థన చేస్తాం. తరతరాలకు తల్లి తండ్రి అనేటువంటి ఒక భక్తి భావనతో వారిని నీ తర్వాత అంతటి వారిగా మేము చూడాలనేది ఒక గొప్ప సాదృశ్యం మా ముందు ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సిలువలో కూడా ఇంత మహనీయమైనటువంటి పాఠాలు మాకు నేర్పినందుకు స్తుతులు చెల్లిస్తూ మా కుటుంబంలోని మా పెద్దలను సగౌరవంగా మేము చూడగలిగే ప్రేరణ మాకు కలుగు చేయమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై పలికిన నాలుగవ మాట. పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 27:45-47 27:45-47 మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సభక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవ నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచితవని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలీయాను పిలుచుతున్నాడనిరి. ఇదొక ఆవేదన వాక్కుగా దీన్ని మనం చూస్తాం. బాధతో వేదనతో మరి ప్రభువారు పలికినటువంటి పదాన్ని, ఆ 5వ మాట ఏంటి ప్రభు, ఆ 4వ మాట ఏంటి రాసుకోవాలన్నట్టు అక్కడ చెప్పలేదు. ఇదొక దుఃఖంతో కూడినటువంటి మూల్గు. దీన్ని అలా ఒకవేళ మీరు అర్థం చేసుకుంటే మంచిదే. ఇవన్నీ అంతే, సిలువలో పలికినటువంటి పదాలన్నీ కూడాను వారు పలికిన మూల్గులను అక్కడ నుంచున్నటువంటి వాళ్ళు ఏ రీతిలో వాళ్ళు దాన్ని అర్థం చేసుకున్నారో అదే బయటకు వచ్చింది మన దగ్గరికి. ఇది యాదృచ్ఛికమేం కాదు, ఇది దైవోద్దేశమే మనకి ఈ రకంగా ఈ అర్థాలు తెలియడం అనేది. స్త్రీలు బహుదూరంగా ఉన్నారు, అక్కడ ఎవరు లేరు దగ్గరలో. బహుశా అక్కడ ఉన్న రాణువో వారు, ఈ ప్రొటెక్టివ్ ఫోర్స్ మాత్రమే ఉన్నారు. వాళ్ళలో ఎవరన్నా ఇలా అన్నాడు అని చెప్తే ఒకవేళ మనం దాన్ని గ్రంథీకరించి ఏమైనా రాశారా తెలియదు. ప్రకృతికే అంతుపట్టనటువంటి ఒక అంధకారం కమ్ముకుంటుంది, కెటాక్లిస్మిక్ అంటారు దీన్ని. ఇట్స్ నాట్ న్యాచురల్. ప్రకృతికి అంతుపట్టనటువంటి వాతావరణం ఇది. నెవర్ హ్యాపెండ్ బిఫోర్, నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్. ఒకలైతే ఒకవేళ ప్రకృతి కూడా తన యొక్క ప్రకృతిని సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క ఈ దురాగతాన్ని, అంటే ఆయన పట్ల జరిపినటువంటి హింసను చూడలేక కళ్ళు మూసుకున్నదా ప్రకృతి? అమోసు 5వ అధ్యాయం అంటాడు, ఆ దినమున నేను మధ్యాహ్నమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. కానీ ఇంత చీకటి మనం అసలు ఊహించలేనటువంటి చీకటి. యెషయా 30:53 ఇందాక మనం పాఠం చదివాం, విన్నాం. నిమిష మాత్రము నిన్ను విసర్జించి తిని, ఈవెన్ గాడ్ వాజ్ ఎస్ట్రేంజ్డ్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్. అర్థం కాని వేదాంతం ఇది. దేవుడు తనను తానే విసర్జించుకున్నాడు అనేది. ఒక పెద్ద వేదాంతి అంటాడు దీన్ని,
ఎస్ట్రేంజ్మెంట్ అంటే తనను తాను హీ సస్పెండెడ్ హిమ్సెల్ఫ్. ఒక మాటలో చెప్పాలంటే తన యొక్క దైవత్వముతో అక్కడి నుంచి వచ్చినటువంటి దైవాంశ తృంచివేయబడిన సంబంధం అన్నాడు. ఐఎమ్ ఎస్ట్రేంజ్డ్, ఐఎమ్ ఏలియనేటెడ్, ఐఎమ్ థ్రోన్ అవుట్ ఫ్రమ్ మై ఓన్ యూనిట్. తృంచివేయబడిన సంబంధం. అపరం వ్యవస్థానుసారేణ రుధిర పాతం వినా పాప విమోచనం నా భవిత. వేదాల్లో ఉన్న మాటకు రక్తము చిందించబడకుండా పాప విమోచన లేదు అని. సామవేద తాండీయ మహాబ్రాహ్మణంలో ఇలా ఉందని చెప్తున్నారు. నేను చదవలేదు, ఐఎమ్ కోటింగ్. సర్వలోక పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అంటున్నాడు. తప్పకుండా ఒక పవిత్రమైనటువంటి బలి పశువు సర్వలోక రక్షణ కొరకు వధించబడాలంట. సర్వలోక పాపములకు పరిహారముగా రక్త ప్రోక్షణ అవసరం. హెబ్రి పత్రికలో రాశాడు. మరి హెబ్రి పత్రిక రాసిన ఆయన ఈ వేదాలు చదువుకొని దాన్ని ట్రాన్స్లేషన్ చేశాడో మనకు తెలియదు. ద ట్రూత్ ఈజ్ దట్ ఆల్ రిలీజన్స్ ఆర్ యాక్సెప్టింగ్ దట్ ఓన్లీ ది ఆఫరింగ్ ఆఫ్ ది అటోన్మెంట్ ఫర్ సాల్వేషన్ ఓన్లీ త్రూ ద హోలీ ఆఫరింగ్. ఒక బలి ద్వారా ఈ మహాయజ్ఞాన్ని జరుగుతూ ఉంది. చంద్రుని గ్రహ మార్గములో సూర్యునికి భూమికి మధ్య ఈ చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు దాన్ని సూర్యగ్రహణం అంటున్నారు. మనందరం నల్ల అద్దాలు రంగు పూసుకొని మసి పూసుకొని చిన్నప్పుడు అందరం బయటకు వచ్చి చూడడానికి చూడొద్దురా అంటుంటే, చూస్తే ఒకవేళ మసి పూసుకొని వెళ్ళంటే వీడు ఖచ్చితంగా మసి పూసుకొని రెడీగా ఉంటాడు చూడడానికి వెళ్ళాలంటే. చూడకుండా ఉండమని చెప్తే మసి పూసుకొని చూడడానికే రెడీ అవుతున్నాడు. దేవునికి మానవునికి మధ్య పాపభారం వచ్చినప్పుడు కూడా దీన్ని రక్షణ గ్రహణం అన్నారు. అది సూర్యగ్రహణం, ఇది రక్షణ గ్రహణం. ఇది ఫర్ ద టోటల్ హ్యూమన్నెస్, ఏ ఒక్క ఎక్సెప్షన్ లేదు, మానవాళి అంతటికీ ఈ గ్రహణం వచ్చింది. రీఇమేజింగ్ అన్నారు, అంటే దైవ పునర్రూపకల్పన, దేవుని యొక్క పునర్స్థితీకరణ, తిరిగి దేవుని స్థితి మళ్ళీ దేవుని దగ్గరకు అట్లా కూర్చోబెట్టాలి. తెచ్చి విగ్రహం కాదు, తెచ్చి విగ్రహాన్ని మళ్ళీ అక్కడ కూర్చోబెడతానికి. ఈ స్థితీకరణ, ఇది చలనము కలిగినది, జీవము కలిగినది, దీన్ని తీసుకురా అక్కడే కూర్చోబెట్టాలంటే ఈ డిమాండ్స్ ఎ సాక్రిఫైస్. దానికి కూడాను అనేటువంటిది హిబ్రూ భాషలో అచ్చు అల్లు లేవు. హిబ్రూ భాషకు అరబిక్ భాష కాబట్టి ఎల్లన్నా అల్లా అన్నా ఎటగానే పిలుచుకోవచ్చు. దేవుణ్ణి పిలుస్తున్నాడు అన్నమాట. నన్ను ఎందుకు చేయి విడిచితివి, ఇది వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్. దేవుడు చేయి విడిచిపెట్టడం ఏంటి అంటే, యేసు దైవ అంశగా ఈ లోకములో దైవ అవతరణ అద్వితీయ అవతరణగా ఆయన ఈ లోకానికి వచ్చి కూడా ఆయన హీ వాజ్ మెయింటైనింగ్ దట్ రిలేషన్షిప్ అన్నమాట. మనకు తెలియలేదు, మెస్సాయనిక్ సీక్రెట్ అన్నారు దీన్ని, మెసయా రహస్యం.
కానీ తనకు శక్తి ఉన్నదని ఆయన శక్తి ప్రదర్శన అక్కడ చేయలేదు. ఆయన అలా జరుగుంటే ఆయన సిలువ ఒక పుక్కిట పురాణం అయ్యేది. కొట్టుకోండి, మేకులు ఎన్ని కొట్టుకుంటే నాకేంటి, నాకు నొప్పి ఉండదా ఏమన్నానా అంటే ఇక రక్షణలో ఇక అది కూడా అంతే అయి ఉంటుంది. అది కూడా మాయా కాదు. దీన్ని ఆయన నిజమైనటువంటి వేదనగా ఆయన తీసుకున్నాడు. ఆయన ఈ వేదనలోనే రక్షణ ఆయన పొందాడు. ఆయన కొంచెంసేపు నిమిషం మాత్రము నేను విసర్జించి తిని ఆయన నిమిషం మనకి ఎంతకాలమో మనకు తెలియదు. ఆ దైవశక్తికి ఈయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవులలో మానవుడిగా ఈయన తనను తాను రిక్తునిగా చేసుకున్నటువంటి ఆ కొంచెం ఘట్టం, దీన్ని ఏమన్నారంటే డివైన్ వాక్యూమ్ అన్నాం, దైవత్వ శూన్యత. నా సొంత ఎక్స్ప్రెషన్ ఇది, ఎక్కడ ఎతకమాకండి, దొరకదు. దైవత్వ శూన్యత అంటే ఏదో ఒక సమయం కూడా ఉన్నదన్నమాట. దేవుడు లేనితనం అనేది సృష్టిలో ఎక్కడో కొంచెం సేపు మాత్రమే, అది యేసు సిలువలో ఉన్నంతసేపు మాత్రమే. యేసు ఒంటరిగా ఉండినప్పుడు ఇంత బాధ అనుభవించాలి. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు కొండ ఎక్కాను ప్రార్థించడానికి కొండ ఎక్కాడు అన్నాడు. ఆయన ఎడారిలో 40 దినాలు 40 రాత్రులు ఓహో తపస్సు చేసినప్పుడు ఆయన ఈ బాధ అనుభవించలేదు. ఆయన నజరేతులో ఒంటరి వాడే, అరణ్యంలో ఒంటరి వాడే, కొండపైన ఒంటరి వాడే, జనసమూహంలోనూ ఒంటరి వాడే, రూపాంతర కొండ మీద ఒంటరి వాడే. ముగ్గురు శిష్యులతో వెళ్ళాడు కానీ నిద్రపోతున్నారు వాళ్ళు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది గెత్సెమనేలో ఒంటరి వాడు ఆయన. కొంచెంసేపు జతుంటారేమో రమ్మని శిష్యులను అడగడానికి వెళితే వాళ్ళ మంచి నిద్రలో ఉన్నాడు అంటాడు. ఆత్మసిద్ధమే కానీ గాడ్ వాజ్ విత్ అస్ ఇమ్మానుయేల్. కానీ ఆ ఇమ్మానుయేల్ దేవునిలో ఉన్నటువంటి ఏల్ అంటే దేవుడు ఆయన్ని కొంచెంసేపు దూరం చేశాడు. ఎందుకంటే మన కొరకు, మన కొరకు. ఈ గ్రహణం మన జీవితాల చుట్టూ అల్లుకొనుంటుంది. కొన్నిసార్లు ఇదొక శోధన, భయంకరంగా ఉంటుంది కొన్నిసార్లు. అప్పుడు వరకు ఎంతో సంతోషంగా కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది, గబుక్కుని గబగబగబగబ జరిగిపోతుంటాయి పనులు. కొన్నిసార్లు ఎవరు ఆపలేనంత స్పీడ్లో అయిపోతూ ఉంటాయి ఇవన్నీ. అదేంటండి పోయిన వారం వరకు అంటే అయిపోతుంది అంతే కదా. ఆ గ్రహణం అట్లా వచ్చేసింది మన మీదకి. రానియకూడదు గ్రహణాన్ని. ఆ గ్రహణం మన దగ్గరికి రాకుండా ఉండాలంటే వీ నీడ్ దిస్ క్రాస్ సెంటర్డ్ లైఫ్. ఈ గ్రహణము అధీనంలోనికి మనం పోకుండా ఉండాలంటే మనం ఇక్కడ ఉండాల దేవుడి దగ్గర. నేను చిన్నప్పుడు ఈ ఉప్పు చెర్ర అనేది ఉండేది, ఒక గేమ్ ఉండేది. చాలామంది తక్కువ మంది తెలిసే విలేజ్ గేమ్ అది. మా ఇంటి పక్కన వాడు చాలా బలమైన ఒకడు ఉండేవాడు పూర్ణ అని. ఆ వీధిలో ఉన్న కుర్రోళ్ళందరూ ఒక పార్టీ ఉంటే వీడు నన్ను ఒక్కడనే పెట్టుకునేవాడు జతకి. రండిరా మేమిద్దరం మీరు అందరూ అనేవాడు. అస్సలు భయం వేసేది కాదు నాకు వాళ్ళ గురించి. ఎందుకంటే మై డిఫెండర్ ఈజ్ ఎ పవర్ఫుల్ ఫెలో. ఎల్లు నీకెందుకు నేను ఉంటా ఎల్లు ఎల్లు అంటుండేవాడు. వాళ్ళు భయపడుతుండేవాళ్ళు నన్ను పట్టుకోవడానికి. ఒక్కొక్క గదిలోకి నేను వెళ్ళి రాయి పెట్టి వస్తుంటే ధైర్యం చేసేవాళ్ళు కదా. ఎందుకంటే వాళ్ళు నన్ను పట్టుకోబోతుడు బర్రని పరిగెత్తు కొడితే భయం. గాడ్ ఈజ్ మై సేవియర్, గాడ్ ఈజ్ మై ప్రొటెక్టర్, గాడ్ ఈజ్ మై డిఫెండర్ అండ్ ఐ ఫియర్ నో వన్. గ్రహణము నా దగ్గరికి రాకుండా ఉండాలంటే గో ఇన్ టు ది షెల్టర్ ఆఫ్ గాడ్. ఏలి ఏలి లమా సబక్తాని, నన్ను ఎందుకు చేయి విడిచితివి అని. ఆ చేయి విడిచే అనుభవం రాకముందే భద్రమైపోవాలి మనం. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేవ్స్ యూ, ద ప్రేయర్ సేవ్స్ యూ, ఎ ఫెలోషిప్ విత్ గాడ్ సేవ్స్ యూ, అండ్ యువర్ ఫ్యామిలీ టుగెదర్ ప్రేయింగ్ ఇట్ సేవ్స్ యూ. ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ నిట్ టుగెదర్ ఇట్ సేవ్స్ యూ. ఈ గ్రహణం రాకుండా ఉండాలంటే ప్రార్థన చేస్తాం. ఎవరికి వాళ్ళే వేరైపోకూడదు కుటుంబంలో, కలిసి ఉండాల సిలువ కేంద్రిత జీవనం. దేవా నీ సిలువ చుట్టే మా జీవితాన్ని ఉంచండి తండ్రి.
మా కుటుంబం నిన్ను అంటిపెట్టుకొని ఉండేటట్లుగా మా ముంచండి దేవా. నీ పరిరక్షణ, నీ భద్రత ఈ కుటుంబాలకు కావాలి. ఈ దినాల్లో ఈ గ్రహణము వీరి జీవితాలకు శోకనీయకుండా నీ భద్రత. యేసు ప్రభు సిలువలో పలికినటువంటి ఐదవ మాట, పరిశుద్ధ యోహాను సువార్త 19:28-29. పరిశుద్ధ యోహాను సువార్త 19:28-29. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానను. చిరకాతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండిన గనుక వారు ఒక స్పాంజి చిరకాతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ఇదొక విజయముతో కూడినటువంటి కేక. నూతన విజయానుభూతి, సమాప్తమైనది, దప్పిగొనుచున్నాను. డిప్సో అనేటువంటిది ది స్మాలెస్ట్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద బైబిల్. ఒకే పదంతో ఆ సెంటెన్స్ పూర్తి అయిపోయింది, దప్పిగొనుచున్నాను. ప్రభువారు ఆయన పెనుగులాడుతున్నాడు సిలువ మీద. ఇవాళ 2000 సంవత్సరాల తర్వాత అన్ని చర్చెస్లోనూ చాలా కంఫర్టబుల్గా నిన్న అయ్యగారు అనౌన్స్ చేస్తున్నాడు రాత్రి, మా పెద్దలు అన్ని రకాల వసతులు ప్రయత్నం చేస్తున్నారు మీకు చల్లగా ఉండాలని. అన్ని యేసువారికి వసతి కలిగి చేసిన వాడు ఎవరు లేడు. అసలు అనిమాజినబుల్. దావీదు కీర్తన 22:2, నా నాలుక దౌడకంటుకొని ఉన్నది అంటాడు. అంటే ఇంకా నాలుకకు ఆ మూవ్మెంట్ లేదనమాట, ఆ లూబ్రికాంట్ శక్తి లేదు. ఇక లోపల లాలాజలం ఉంటే నాలుక అటు ఇటు కదులుతుంది. అందరు ట్రై చేస్తున్నారా తెలుసుకోవడానికి? ఆ నాలుక దౌడకంటిన తర్వాత ఇక వన్స్ ఇట్ డజంట్ మూవ్, మన దారి రెడీ అయిపోతున్నట్లెక్కే. ఈ శ్రమలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే బోళము కలిపినటువంటి, అంటే ఇట్స్ ఎ సెడిషన్, కొంచెం మత్తు మందు కలిపింది ఏదన్నా ఇస్తారు వాళ్ళకి. ప్రభువారు అది తీసేసుకుంటే అయిపోయేది, మత్తుగానే ఉండేది. ఇక ఆ మత్తులో ఏదో శ్రమ కొంతసేపు. డెలిబరేట్లీ హీ రిఫ్యూజ్డ్ ఇట్ బికాస్ ఆయన పర్పస్, ఆయనకి తెలుసు దేనికి వచ్చాడో ఇక్కడికి. ఈ శ్రమ అనేది ఇట్ ఈస్ అన్ అనవాయిడబుల్ థింగ్, ఇట్స్ మ్యాండేటరీ, ఎ డివైన్ మ్యాండేటరీ. ఇది ఒక నెసెసిటీ, ఆ మత్తు రాకుండా ఆ శ్రమ అనుభవించింది. క్రాస్ ఆఫ్ జీసస్ ఈజ్ నాట్ ఫర్ మత్తు. యేసు సిలువ ఈ శ్రమ కొరకే ఇది నియోగించబడినటువంటి సిలువ. ఇది ఇట్ ఈస్ రియల్లీ రియల్. కొన్నిసార్లు చిన్నప్పుడు చూసిన డ్రామాలు సినిమాల్లో పలానా దేవుడి మీదకి గద విసిరితే ఒక ఆయన దుష్టుడు, ఆయన ఆహాహా నవ్వుకుంటా ఇంకో కిటికీ మీదకి వస్తాడు, ఇటు విసిరితే ఆయన ఇంకో కిటికీ మీదకి వెళ్తాడు. ఇక్కడ అది లేదు. దాన్ని ఏమన్నారంటే మాయా. మాయా చెడు మాట కాదు, అంటే ఇట్స్ ఏ మిత్. యేసు సిలువ అటువంటిది కాదంటున్నాడు. భారతీయ వేదాంతంలో మానవ స్పృహ గురించి 3 రకాలు చెప్పారు. ఒక స్పృహలో జాగృత అవస్థ అన్నారు దీన్ని, అంటే కాన్షియస్ మైండ్, పూర్తి చేతనావస్థ. అంటే నా మేధస్సు ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని స్వీకరిస్తుందన్నమాట. కొన్నిసార్లు ఇట్ రెస్పాండ్స్ ఆల్సో, ఇట్ రికార్డ్స్, రిజిస్టర్స్ అండ్ రెస్పాండ్స్. రెండవది స్వప్నావస్థ, అచేతనావస్థ, అదర్వైజ్ అన్కాన్షియస్ మైండ్. స్పృహలేని స్థితి ఇది.
పూర్తిగా అసలు నాకేమీ తెలియదు అన్నమాట ఏం జరుగుతుందో. నేను ఒకరోజు మా ఇంట్లో ఇక్కడ నేను అందరూ ఉన్నారు, నా కోడలు కూడా ఉంది, మొన్న చనిపోయిన ఆమె కూడా డాక్టర్ ఆమె, మా బ్లెస్సింగ్టన్ గారు, జీవమనోహర్ గారు, చాప్లెన్ గారు అందరు ఉన్నారు ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర. ఏదో విషయం వస్తే గట్టిగా నవ్వుతున్నాం. నా నవ్వు మరీ పెరిగిపోయి ఆ లిమిట్ దాటిపోయి ఊపిరి అందకని వెనక పడిపోయాను. నా చాప్లెన్ గారు బలమైనవాడు కదా, పడతా ఉంటే అట్లా పట్టుకొని ఆ తర్వాత నాకు తెలీదు, తర్వాత చెప్పిందే విన్న అందరిక ఏడ్చేస్తున్నారు అయిపోయిందని. ఎందుకంటే శబ్దం లేదు, చలనం లేదు, ఊపిరి అందలేదు ఇక నాకు. ఆ సమయంలో ఈమె డాక్టర్ కాబట్టి గబగబ అట్లాగే పడుకోబెట్టిచ్చేసి డైనింగ్ టేబుల్ కిందే గట్టిగా చెస్ట్ని బాగా గుద్ది ఆమె చేసిందని వాళ్ళు చెప్తున్నారు అందరూ. ఒక హాఫ్ మినిట్లో మళ్ళా ఒక చలనం వచ్చింది, అంటే ఊపిరి అందింది అన్నమాట. మళ్ళీ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టికులర్ ఎక్స్పీరియన్స్. నాకు తెలియదు మెడికల్ టర్మ్, కెన్ ఇట్ బి హైపోగ్లసీమియా? ఈ స్థితిలో మన నర్సులు డాక్టర్లు ఉంటే దాన్ని మీరు తర్వాత చెప్పవచ్చు, దాన్ని ఏమంటారు. కొద్ది క్షణం, ఒక అరక్షణం బహుశా ఊపిరి లేదు అన్నమాట, అరక్షణంలో మనం లేమన్నమాట, అన్కాన్షియస్ అచేతన అవస్థ. మూడవది సబ్కాన్షియస్ మైండ్, సుషుప్త అవస్థ అన్నారు దీన్ని, అంటే ఉపచేతన అవస్థ. అంటే నీకు మత్తులో ఉన్నావు కానీ ఏదో వింటున్నావు, మొత్తానికి నీకు తెలియదు ఏదో జరుగుతూ ఉంది అక్కడ. నేను ఒకరోజు మంచి నిద్రలో ఉన్నా, ఏలూరులో పాస్టర్గా ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట, ఏంటో నాకు నిద్రలో వినపడతా ఉంది, ప్రభువా ఆత్మసిద్ధమే, శరీరం బలహీనం, లేవనెత్తు నీ కుమారుని, దేవా దేవా అని అరుస్తూ ఏంటో వినపడుతుంది. నేను మెల్లిగా కొంచెం చేతనంలోకి వచ్చినప్పుడు నా మంచం చుట్టూ ఓ బ్యాచ్ కూర్చున్నారు. అప్పుడు నేను బ్యాచిలర్ ఒక ఇప్పుడు లెక్చరర్ ఒక ఆయన ఇక్కడ అల్లుడే ఈ ఊరికి, ఒక గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. నేను ఏ ఎవడరాను మంచం దగ్గర లే అని తిట్టాను. బయటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని నా మంచం దగ్గర ఏంటి అంటే వాళ్ళకేం నేను కావాలన్నమాట, వాళ్ళకి ఆ ప్రార్థన లీడర్షిప్కి నన్ను నిద్రపోనియట్లేదు వాళ్ళని అర్థం అనమాట. సో మత్తులో ఏదో వినబడతా ఉంది నీకు, మొత్తానికి ఉపచేతన అవస్థ. ఎందుకు చెప్తున్నానంటే యేసు సిలువ ఇట్స్ నాట్ ఎ డ్రమాటిక్ సాల్వేషన్. ఈ ఉపచేతన అవస్థ ఇటువంటి ఏం కాదు అక్కడ, ఇట్ పూర్తి కాన్షియస్నెస్. ఏమి జరుగుతుందో ప్రభు వారికి తెలుస్తుందని మనకు అర్థమవుతూ ఉంది సిలువలో. హీ వాజ్ నాట్ ఇంటెండింగ్ టు బీ అన్కాన్షియస్, అందుకని ఆయనకి ఇచ్చినటువంటి అది తాగల, ఆ బోళమును తాగలేదు ఆయన. సత్యాతి సత్యమైనటువంటి ఈ చేదును ఆయన భరిస్తూ ఉన్నాడు. ఆయన మానవ పరిధిలో దేవుణ్ణి అర్థం చేసుకోవడం కూడా మూడు రకాలు ఉంది. ఒకటేంటంటే వ్యావహారిక విధానంలో మనం వెళ్ళేటప్పుడు తాడు కనబడితే అమ్మో పాము అనుకుంటాం మనం, భ్రమ, తాడే అది. కానీ నీ మైండ్లో ఆ తాడు పాముగా నువ్వు రిజిస్టర్ అయిపోయింది నీ మైండ్లో. ఇక నువ్వు ఎవరు చెప్పినా సరే వినవి, లేదండి నేను పాము చూశాను అక్కడ అంటాడు అంతే. ఇక దేవుళ్ళు కూడా ఎక్కడ ఏది కనబడితే అన్ని దేవుళ్ళలాగా కనబడుతుంది మనకు అది. రెండోది ప్రాతిభాషిక. ఈ ప్రాతిభాషిక స్థాయిలో మన ఇష్టదైవం ఉంటుంది. అది ఇష్టదైవము మనం ఏ జంతువులైనా చూడవచ్చు, ఏ వస్తువులైనా చూడవచ్చు. ఒకసారి నీ మనసు కోరుకున్న తర్వాత ఏ ఫోన్లేండి ఇష్టదైవాన్ని కోరుకుంటున్నాడు కదా, మీరెందుకు అడ్డు చెప్తారు? ఈ సృష్టి నిజమే, ఇందులో ఉన్నటువంటి ఈ లోకము నిజమే, నీ ఇష్ట దైవం నిజమే. కానీ మూడవది ఉన్నది ఏంటంటే పారమార్థిక స్థాయిలో ఇవేవీ నిజం కాదు. నిజమైనది ఒకటే, సర్వసృష్టికర్త మాత్రమే నిజం, ఇంకా ఏదీ నిజం కాదు. ఎందుకంటే అవన్నీ ఆయనలో నుంచి వచ్చినవే, ఆయన కాదనుకున్నప్పుడు ఇందులో ఏది మిగలదని దావీదు చెప్తా ఉన్నాడు. లయమైపోతాయి అంటున్నాడు ఆయన. నేను ఇందాక చెప్పా మీకు సృష్టి, దాని వెనక ప్రళయం, లయం, పారమార్థిక స్థాయి. యేసువారి యొక్క సిలువ స్థాయి, ఆయన సిలువ వేదన పారమార్థిక వేదన. ఇది ఈ వేదన
ఆ పారమార్థిక స్థితికి ఆయన్ను మరలా తిరిగి తీసుకొని వెళ్ళిపోయేటటువంటి స్థితిగా మనం చూస్తున్నాం. కితమోరే అనేటువంటి ఒక జపాన్ వేదాంత అంటాడు, దిస్ ఈజ్ ద థియాలజీ ఆఫ్ ద పెయిన్ ఆఫ్ గాడ్. దేవుడు కూడా వేదన ఉంటుందన్నమాట, దేవుని వేదాభరిత తత్వం ఇది. దేవుడు కూడా దుఃఖపడతాడు తన కొరకు కాదు, హీ హ్యాస్ పెయిన్ ఫర్ ద సేక్ ఆఫ్ ది పెయిన్ ఆఫ్ ద వరల్డ్. గాడ్ ఐడెంటిఫైయింగ్ విత్ ద సఫరింగ్. దాన్నే ఇంగ్లీష్లో లాటిన్లో ఏమన్నారంటే కమ్ ప్యాషన్, ప్యాషన్ అంటే సఫరింగ్, కమ్ టుగెదర్, సఫరింగ్ టుగెదర్, సఫరింగ్ విత్ కమ్ ప్యాషన్. యుర్గన్ మోల్ట్మెన్ అనే మహావేదాంతి, వెరీ పవర్ఫుల్ రైటర్, ఈ నాజీ సమయంలో జైళ్లలో ఉండిన వ్యక్తిగా అతను అతను రాస్తున్నాడు, క్రూసిఫైడ్ గాడ్, సిలువవేయబడిన దేవుడు అనే పుస్తకం రాశాడు ఆయన. నేను ఒకసారి జర్మనీ దేశం వెళ్ళినప్పుడు క్రిస్టియన్ డాగానే మహాపండుగ జరుగుతూ ఉంది, 2-3 లక్షల మంది విశ్వాసులు యూరోప్ అంతటి నుంచి వస్తారు, అన్ని దేశాల నుంచి అక్కడికి, ఆల్టర్నేట్ ఇయర్స్ జరుగుద్ది ఆ పండగ. సరే, అన్ని హాల్స్లో రకరకాల హాల్స్లో రకరకాల సెమినార్లు జరుగుతూ ఉంటే నేను నన్ను తీసుకెళ్ళిన నా మిత్రుడు జర్మన్ ఆయన, ఆ గదిలోకి వెళ్తున్నాను, ఓ చిన్న పీట కూర్చున్న, అందరూ చిన్న చిన్న పీటల మీద కూర్చున్నారు, నిశ్శబ్దంగా నేను కూడా పోయి కూర్చున్నా. ఆ స్పీకర్ చెప్తూ ఉంటే నేను నా పక్కనున్న ఆయనతో మెల్లిగా చెప్తున్నాను, మోల్ట్మెన్ లాంగ్వేజ్ వినబడుతుంది ఇందులో తెలుసా అన్న. అంటే ప్రొఫెసర్ మోల్ట్మెన్ గారు మాట్లాడినట్టు ఆ భాషన అంటే, దైవ జోక్ చేయమక నాతో అన్నాడు ఆయన. అదేంటి సార్ అంటే, నీకు నిజంగా మోల్ట్మెన్ తెలియదా అన్నాడు. నాకు తెలియదండి, ఆయన మోల్ట్మెన్ అయినా మాట్లాడేది అన్నాడు. ఐ వాజ్ సో ప్రివిలేజ్డ్ బికాస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్స్ ఆఫ్ అవర్ ఏజ్ హ్యాస్ రిటన్ దిస్ బుక్ క్రూసిఫైడ్ గాడ్. నాకు చాలా ఇష్టమైన క్లాసిఫికేషన్ చేశాడు ఆయన సిల్వల గురించి. ఆయన అంటాడు, ఇట బిషపులు సెలువులు మెడల్ వేసుకునేది, ఆల్టర్లో సిలువులు పెట్టేది, దీన్ని ఏమన్నారంటే పూజిత సిలువ, ఇది లిటర్జికల్ క్రాస్, ఓ ఇట్ హ్యాస్ స్టేటస్, ఇట్ హ్యాస్ యూనో లాట్ ఆఫ్ పవర్ బిహైండ్ ఇట్, పూజిత సిలువ. మిడివల్ పీరియడ్లో దానికి చాలా అలంకారం ఉంది, వీలైతే బంగారంతో చేయించవచ్చు దాన్ని, ఇప్పుడు రేడియంతో చేయించవచ్చు దానికి, ఇప్పుడు చాలా ఖరీదైనటువంటి మెటల్స్ వచ్చినాయి ఇప్పుడు వాటితో చేయించవచ్చు. రెండవది మార్మిక సిలువ, మిస్టికల్ క్రాస్, ఎ క్రాస్ విచ్ హ్యాస్ పవర్ బట్ దట్ ఇట్ కంటైన్స్ ఓన్లీ విత్ ఇన్ దట్ క్రాస్. ఆ సిలువలోనే దాని యొక్క ధర్మము, దాని చిహ్నము, దాని మహిమ అక్కడి వరకే. అందుకనే మిడివల్ పీరియడ్లో మా గేదకు పాలు ఇట్లు లేదండి, కొంచెం సిలువ ఒకటిస్తారా, గేదను అంటిచ్చి వచ్చేస్తాం మళ్ళీ అంటాడు. మార్మిక సిలువ అంటే తాయెత్తులాగా అనమాట, సిలువ తాయెత్తులాగా అయిపోవడం. మూడవది కరకు సిలువ, రగ్గెడ్ క్రాస్. ఆఫ్రికాలో బ్లాక్స్, నార్త్ అమెరికాలో బ్లాక్స్ వాళ్ళు ఈ పాట పాడతారు, డిడ్ యూ సీ ద రగ్గెడ్ క్రాస్ ఫార్ అవే ఆన్ గొల్గొథా. స్పిరిచువల్స్ గొప్ప పాట, చూసావా గొల్గొథాలోని ఆ మొద్దు సిలువనక చూసావా నువ్వు అని అడుగుతున్నాడు ఆ పాటలో. ఇట్ హ్యాస్ నో బ్యూటీ, నో డెకరేషన్, డజంట్ టాక్ అబౌట్ ది స్పిరిచువల్ మిస్టికల్ పవర్స్. కానీ దానికి ఒక గొప్పతనం ఉంది, ఏంటంటే యేసు రక్తం అంటిన సిలువ అది, యేసు చెమట అంటిన సిలువ అది, రగ్గెడ్ క్రాస్. జపాన్లో ఒకసారి యూత్ అంతా అనుకున్నారంట, వచ్చే ఆదివారం మొత్తం గుళ్ళో ఉన్న సిలువలను బయట పారేద్దాం అనుకున్నారంట. ఎందుకంటే అవన్నీ బంగారంతో తయారు చేశారు, అమెరికన్ మనీతో పోటీ పడుతుంది. జపాన్ ఎన్ రిచ్ అయిపోతున్నారు వాళ్ళు, పాళీలు జపాన్వే, అన్ని పెన్నులు జపాన్వే, చెప్పులు జపానే, చొక్కా జపానే, అన్ని జపాన్, మేడ్ ఇన్ జపాన్. పిల్లలందరూ ఆదివారం నాడు సిలువలు బయట పారేస్తున్నారు, అరే బంగారం రా ఎందుకు పారేస్తున్నారంటే, ఎస్ దే ఆర్ నాట్ ద ట్రూ క్రాసెస్, ద ట్రూ క్రాస్ ఈజ్ ద రగ్గెడ్ క్రాస్. యాగనీ యేసు వారి యొక్క సిలువ,
ఒక ఆక్రందనను తీసుకురావాల్సింది. ఆయన చేయకుండా నెమ్మది తనంతో ఆయన చేస్తున్నటువంటిది దప్పిగొనుచున్నాను. నాట్ ఫర్ వాటర్. ఆయన దప్పికొనడం ఏంటి? ఈ భూనభోంతరాళాలలో ఉన్న ఊటలు సృష్టించిన వాడు ఆయన. మహాసముద్రాలు ఎంత లోతున్నాయో ఈ సముద్రాలు తెలియదు. ఆయన అంటున్నాడు, అగాధ జలములలో పునాదులు వేసిన వాడను నేను కాదా అంటున్నాడు ఆయన. హీ నోస్ ద డెప్త్ ఆఫ్ ద ఓషన్స్. కానీ దప్పికొంటున్నాడు ఆయన. ఈ దప్పిక అనేది చెడ్డమాట కూడా, ఎందుకంటే చెడ్డవాటి అన్నిటికీ దీన్ని వాడతారు. ఈజ్ థర్స్టీ ఫర్ పవర్, థర్స్టీ ఫర్ వెల్త్, థర్స్టీ ఫర్ పవర్ మాంగరీ. ఇంకా చాలా యేసువారి యొక్క దప్పిక ఏ డిఫరెంట్ అండ్ ఏ యూనీక్ థర్స్ట్. ఇది సర్వలోక రక్షణార్థమైనటువంటి ఈ తృష్ణ దేవుడు ఆ సిలువలో చూపించడం మనం గమనిస్తాం. బివేర్ ఆఫ్ దిస్ ఇన్ అవర్ లైఫ్. కొంచెం పర్వర్త్ అయితే మనము మన జీవితాలలో ఇది మనల్ని మన జీవితాలను దేవుడి నుంచి తృంచి వేస్తుంది. లెట్ అస్ స్పెండ్ కపుల్ ఆఫ్ మినిట్స్. ఈ బాధ దేవుని బాధతో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే మన చుట్టూ మనకున్నటువంటి అట్రాక్షన్స్, మన చుట్టూ మనకుండినటువంటి శోధనలన్నీ కూడా చాలా చిన్నవే. ఆస్క్ గాడ్ టు ప్రొటెక్ట్ అస్. దేవా, మా చుట్టూ ఉన్నటువంటి భ్రమల నుండి మమ్మల్ని విడుదల దయచేయండి. నీవు తప్ప, నీ ఆధ్యాత్మిక తప్ప మరి దేని కొరకు మేము తృష్ణ కొనుక్కుంటున్నట్లుగా మమ్మను పరిరక్షించమని యేసునామం పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈ మంచి శుక్రవారం క్రీస్తు శిలువ ధ్యాన ఆరాధనలో మన ప్రభువైన యేసువారు శిలువపై పలికిన మాటగా, ఆరవ మాటగా పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 19వ అధ్యాయము 30వ వచనము చదువుకుందాము. పరిశుద్ధుడు అయిన యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. గ్రీకు భాషలో టెలియో అంటే ముగింపు. ఈ పదం ఎందుకు చెప్పాలంటే గ్రీకు భాషలోనే ఇక్కడ వ్రాయబడిన పదం బైబిల్లో టెటలెస్టాయ్ అన్నాడు. మన వాళ్ళు ట్రాన్స్లేషన్ ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఇచ్చారు. ఇంకా కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే యూ కెన్ ఆల్సో ట్రాన్స్లేట్ ఇట్ ఇన్ టు ఇట్ ఈజ్ అకాంప్లిష్డ్, ఇట్ ఈస్ డన్. ఈ కార్యము ముగించబడినది అనే దానికంటే పరిపూర్ణము చేయబడినది అని కూడా చెప్పవచ్చు. దీన్ని ఒక సిద్ధి, అ పర్ఫెక్షన్, అటైనింగ్ ది పర్ఫెక్షన్, ఒక నైపుణ్యతలో ఒక పరాకాష్ఠకు చేరుకోవడం, దాని యొక్క అంతిమ స్థితికి అందుకోవడం అనేటువంటిది ఇది. మూడు ప్రాముఖ్యమైన స్థలాల్లో బైబిల్లో దీన్ని చూస్తాం. ఆదిలో సృష్టి కార్యం నెరవేర్చిన తర్వాత 6 దినాలు ఆయన ఈ యొక్క సృష్టిని జరిగించి ఆయన 7వ దినము విశ్రమించకముందు ఇది సమాప్తమైనది అంటున్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే సమాప్తమైనది అని. అప్పుడే సమాప్తమైతేట ఆదికాండంలోనే చాలా ఉంది కదా, ఇంకా చాలా ఉంది. ఈ సృష్టి విన్యాసం, ఈ సృష్టి యొక్క రక్షణ 33 సంవత్సరాలు. యేసువారి యొక్క మానవ ఈ గమనం ఎర్త్లీ అబౌడ్ చాలా డిస్టింక్ట్ ఎర్త్లీ ఎక్స్పీరియన్స్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ యంగెస్ట్ గ్రేట్ లీడర్స్ ఆఫ్ ద వరల్డ్ వీ హవ్ సీన్. ఈ భూమిని జయించాలనే తపన కలిగిన వాడు అలెగ్జాండర్ ద గ్రేట్. 34 సంవత్సరాలు రాకముందే చనిపోయాడు ఆయన. కానీ చాలా పెద్ద పేరు ఆయన, ప్రపంచ యోధుడుగా అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నారు ఆయన్ని. హిట్లర్ కూడా అంత వృద్ధుడేం కాదు ఆయన.
తన జాతి యొక్క స్వచ్ఛతను కాపాడుకునేదానికి అతను నాజీ మూవ్మెంట్. నెపోలియన్ బోనపార్టే ఈజ్ ఆల్సో నాట్ ఎన్ ఓల్డ్ వన్. మనం ఈ రకమైనటువంటి చరిత్ర పరిశీలనకు వెళ్తే మనం దీస్ ఆర్ ఆల్ యంగ్ పీపుల్. శివాజీ యేసు వారి చరిత్రలోకి వెళ్తే పర్హాప్స్ ఈజ్ వన్ ఆఫ్ సచ్ యంగెస్ట్ లీడర్స్. ఈ భూమిలో ఉత్త భూమిని జయించడం వరకే లేదు. భూమి ఒక పార్ట్ ఆఫ్ ది క్రియేషన్. వాళ్ళందరూ ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక జాతి యొక్క స్వచ్ఛత కొరకో, లేకపోతే ఒక రాజ్య స్థాపన కొరకో, లేకపోతే ఇంకా కొన్ని రాజ్యాలు జయించాలనే తపన కొరకో. కానీ యేసు జీవితం ఎటువంటిదంటే దిగివచ్చిన దేవుడు సర్వమానవాళికి ఈ సార్వత్రిక సృష్టి యావత్తుకు ఒక వినూత్నతను చేకూర్చేదానికి ఆయన వచ్చాడనేది, ఐ డోంట్ థింక్ దెర్ ఈజ్ ఎవర్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్ హూ ఈజ్ బోర్న్. ఏదో నాలుగు మంత్రాల కొరకో, లేకపోతే ఒక బాబాగానో ఒక స్వామిగానో జీవించడానికి కూడా రాలేదు ఆయన అక్కడ. ఐ వాంట్ టు టెల్ యూ, నేను మొన్న ఢిల్లీ వెళ్ళాం. మేము భారతదేశంలో ఉన్న క్రైస్తవులను, అంటే కొంచెం ఈ తక్కువ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళని దళితుల్లో చేర్చడం కొరకు ఒక ఉద్యమం లాగా, సరే కొద్దిమంది నాయకులు నన్ను కూడా పిలిచారు, వెళ్ళాను. అక్కడికి వెళ్తే మాకు ఎక్కడా స్థలం దొరకడం లేదు. మాది మాకు ఉన్నది అనుకో, నాకు మిగతా వాళ్ళకి ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి ఎయిర్పోర్ట్లో మళ్ళీ తిరిగి వచ్చేసే వరకు మొత్తం ఢిల్లీ నగరం అంతా పోస్టర్స్ ఉన్నాయి. ఏంటంటే ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఉన్నది. ప్రపంచ మతముల సమ్మేళన కొరకు రవిశంకర్ గారి యొక్క సైన్ బోర్డ్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇట్ వాజ్ ఎన్ ఇన్విటేషన్. ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో దేశ దేశాల నుంచి వస్తున్నారు. విచిత్రమేంటంటే వైఎంసీఏలో కూడా చాలామంది వచ్చి ఉన్నారు. అక్కడ దేనికి వచ్చారంటే ఇదే చెప్తున్నారు వాళ్ళు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే జీవించే కళ. ఏ బాబా అయినా ఏ స్వామి అయినా ఎవరు చెప్పినా కూడా జీవించే కళ గురించి చెప్తున్నారు, కానీ మరణించే కళ కూడా ఒక కళ అని చెప్పడం ఏ స్వామి ఒకటే చేశాడు. అది ఈవెన్ డయింగ్ ఈజ్ టు లివ్. డయింగ్ ఈజ్ నాట్ ద సెసేషన్ ఆఫ్ లైఫ్. డయింగ్ ఈజ్ ఎ న్యూ బిగినింగ్. ఇందాక నేను చెప్పాను ప్రళయము సృష్టి అన్ననే, ప్రళయం అయిన తర్వాత మళ్ళీ వెనకే ఉంది ఆ సృష్టి సర్కిల్లో. అంటే నూతన సృష్టి ఆరంభం. ప్రకటన గ్రంథంలో ఈ నూతన ఆకాశము నూతన భూమి సృష్టి అయిన మీదట మళ్ళీ ఒకసారి ఉన్నది ఈ పదం, సమాప్తమైనది అని. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలోను 16వ అధ్యాయంలో ఇది దొరుకుతుంది మనకు. చివరిలో క్లైమాక్స్ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, దిస్ ఈజ్ ద లాస్ట్, ఫర్ ద లాస్ట్ టైం ఈ పదం వాడబడుతున్నది. ఏంటంటే ఇదిగో సమాప్తమైనది, అంటే ఒక పరిపూర్ణత సిద్ధింప చేయబడినది. యేసు వారి యొక్క ఈ ఆధ్యాత్మిక లేక విమోచన యాత్ర పర్వం పరిపూర్ణత చెందుకున్నదని, సిద్ధి పొందినది, పరితృప్తి చెందింది. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే కదా నేను వచ్చానని. ప్రవచనాల 28 ప్రవచనాలు నెరవేరినాయి అంట ఇవాళ ఒక రోజులో సిలువలో. పాత నిబంధన గ్రంథంలోని ప్రభువారు ఈ విషయాలన్నీ చూస్తుంటే పౌలు రాస్తాడు, ఆయన మంచి పోరాటము పోరాడి తిని సమాధి దొడ్డికి వెళ్తే ప్రతి 10వ సమాధి మీద రాసి ఉంటుంది ఇది. వాడు జీవితకాలం అంతా పొద్దున్న లేయిస్తే చాలు సాయంత్రం వరకు మంచి పోరాటం పోరాడుతుంది. చివరికి సమాధి పెట్టి తీసుకొచ్చినప్పుడు అయ్యగారికి ఏం చెప్పాలో తెలియక చాలా పోరాడాడండి అంటాడు. మంచి పోరాటం. బట్ యూ కెన్ సీ ఈ పోరాటం చాలా మర్మయుక్తమైన ఆధ్యాత్మికమైన ఒక మహత్తరమైనటువంటి పోరాటం. ఇది సింపుల్ లోక సంబంధించింది కాదు, ఇది సర్వ సృష్టికి సంబంధించినటువంటి ఒక పెనుగులు అట. దేవుడే పెనుగులాడుతూ ఉన్నాడు ఈ పోరాటంలో. ఆయన
చంపాలనుకున్నా లేక యుద్ధంలో జయించాలనుకున్న సాతాను ఆయనకంటే పెద్దదేం కాదు. అది ఈ భూమిలో ఈ సృష్టిలో ఆయన సృజించకుండా జీవించినటువంటి శక్తి అక్కడ లేదు. అయినా ఆయన ఇందులో ఇమిడిపోయి ఈ సృష్టిలో ఒక భాగంగా తన అశక్తతను ఏదో చూపించాలనేటువంటిదే తప్ప, ద వల్నరబిలిటీ ఆఫ్ జీసస్ ఈజ్ నాట్ ద డిఫీటబిలిటీ. అలా ఆయన బలహీనత ప్రదర్శించిన బలహీనత ఆయన ఓటమి కొరకైనది కాదు. ఇది ఈ సృష్టి కార్యం అంతా ముగిసిన తర్వాత వారు వాడినటువంటి పదము టెటలెస్థాయ్. డయింగ్ ఈజ్ ఎన్ ఆర్ట్ బికాస్ డయింగ్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ఇట్. ఒక చావు ముగింపు కాదు. మన అందరం పాట పాడతాం ఒకటి, నాకు చాలా ఈ సమాధులు జరుగుతున్నప్పుడు ఆ పాట ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది, యాత్ర కాగానే తలుపు తీయవే. వాట్ డస్ ఇట్ మీన్? యాత్ర అయిపోతే తలుపులు ఎందుకు తీస్తారు? మన వాడు వస్తున్నాడు కాబట్టి పరలోకంలో అక్కడ తలుపు తెరవాల. బికాస్ హీ ఈజ్ కమింగ్ టు లివ్ అగైన్ దేర్. దట్స్ ఎ డిఫరెంట్ లైఫ్ దట్ లివ్స్. హీ లివ్స్ ఇన్ ది ఫేస్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవునితో సాంగత్యంలో జీవిస్తాడనేది ఒక భావన. ప్రార్థన చేస్తాం. మన యాత్ర పవిత్రమైనది. ఈ యాత్రలో చాలా కాన్షియస్నెస్ కావాలి. ఈ యాత్రలో బాధ్యత ఉన్నది. బాధ్యత లేకుండా జీవించడానికి వీల్లేదు ఈ యాత్రలో. యేసువారు 33 సంవత్సరాలు అడుగడుగున హీ వాజ్ కాన్షియస్ హౌ హీ వాజ్ లివింగ్. లెట్ అస్ బి రెస్పాన్సిబుల్ టు ద లైఫ్ అండ్ లెట్ అస్ గివ్ ఇంపార్టెన్స్ అండ్ వాల్యూ టు దిస్ లైఫ్ బికాస్ దిస్ లైఫ్ ఈజ్ బెస్టౌడ్ బై గాడ్. మళ్ళీ చెప్తాను నేను. ప్రార్థన చేస్తాను. నీవిచ్చిన ఈ జీవితం యొక్క ముగింపు అకస్మితంగా ఉండకుండా నీవు నిర్దేశించిన విధంగా ఈ జీవితం ఉండాలనేది మా ఆశ. అందంగా ఉండపోయినా పర్వాలేదు, కానీ నీ చేతిలో ఇది ఉండాలనేది మా ఆశ. ఒక్కొక్కరిని దీవించి ప్రతి జీవితానికి ఒక అందమైన మలుపు మీరు అనుగ్రహించాలని యేసునామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభులవారు సిలువ మీద పలికిన 7వ మాట లూకా సువార్త 23:44-46 లూకా సువార్త 23:44-46 అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యమాయను. గర్భాలయపు తెర నడిమికి చినిగినను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. సిలువ ప్రహసనములో క్లైమాక్స్ ఇది. అంటే ఆయన 7 మాటలు చెప్పి నేను ముగిస్తున్నాననే దాని కంక్లూషన్ కాదు ఇది. మన రీసెర్చ్లో, మన డిజర్టేషన్స్ లేక థీసిస్లో చివరిలో కంక్లూడింగ్ చాప్టర్ పెడతాం మనం. బట్ హీ హాజ్ నాట్ డన్ ఇట్ ఇన్ దట్ రీసెర్చ్ మేనర్. చాలా నెమ్మదిగా, ఒకవేళ ఆయన శక్తి అంతా అయిపోయింది, ఈ పెనుగులాట యొక్క ముగింపులో ఉన్నాడు ఆయన. నేను ఇక్కడ నిలబడి ఎంతో ప్రశాంతంగా మీతో మాట్లాడుతున్నాను.
కానీ ఆయన అక్కడ అంత ప్రశాంతంగా కాదు. ఇట్ వాజ్ అన్ ఇన్ఎక్స్ప్లెయినబుల్ రెస్ట్లెస్నెస్ ఆఫ్ ద సోల్. మనం ఇలా అని చెప్పే ఇదమితంగా చెప్పగలిగేటటువంటి నిర్వచించేటటువంటి వేదన కాదు అది. కానీ అందులో ఒక నూతన మహిమానుభూతి కనబడతా ఉన్నది. ఏంటంటే చాలా కళ్ళెదురుగుండానే దెర్ ఈజ్ అ గ్రేట్ ట్రాన్సిషన్ ఫ్రమ్ గ్లోరీ టు హయ్యర్ గ్లోరీ. మహిమ నుంచి అత్యధిక మహిమలోనికి ప్రయాణిస్తున్న యేసును చూడవచ్చు. ఇవాళ మనం చూస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితం ఇంకా అక్కడ నిలబడిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అప్పటికే చీకటి అయిపోయింది, పారిపోయారు అందరూ, ఇంకెవరు లేరు అక్కడ. ఆ భటులు కూడా ఉన్నారో లేరో డౌట్ నాకు. ఎందుకంటే ఇంత కెటాక్లిస్మిక్ అనుభవం జరుగుతూ ఉంటే వాళ్ళ డ్యూటీ కొరకు అక్కడ నుంచుంటారా? భూమి కదులుతూ ఉంది కదా, అంత అంధకారమైనటువంటి చీకట్లో ఎవరు చూశారు వాళ్ళు డ్యూటీ చేస్తున్నారో లేదో. నిన్న డే బిఫోర్ ఎస్టర్డే బెల్జియం బ్రసెల్స్లో, చాలా బ్యూటిఫుల్ సిటీ అది, నేను ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నా జర్మనీ నుంచి ఫ్రాన్స్ వెళ్ళేటప్పుడు దారిలో ఆ స్టేషన్ను చూసి నేను ఎంతో సంతోషం. దిగి అమ్మాయ్యా బెల్జియంలో కాలు పెట్టాను అనుకున్నాను నేను. ఇంత పెద్ద పెద్ద డోమ్స్, చర్చి డోమ్ కనబడుతూ ఉంటుంది స్టేషన్కి పక్కనే. అండ్ టుడే ఐ సీ ఫియర్ ఎవ్రీవేర్, భయం. ఈ భయం ఎయిర్పోర్ట్ ఒక్కసారి బ్లాస్ట్ అయిపోయింది, అది కకావికలైపోయి జనం ఎక్కడికక్కడ విచ్చలవిడిగా పరిగెట్టుకు వెళ్ళిపోతున్నారు అంతే ప్రాణరక్షణ కొరకు. ఏ వెరీ ప్లెజెంట్ ప్లేస్, ఎంతో ప్రశాంతంగా ఉండేటువంటి చిన్ని స్థలం. ఈ బెల్జియం, లుక్సంబర్గ్, నెదర్లాండ్స్, ఇవన్నీ కూడా చిన్ని దేశాలు, చాలా అందమైనటువంటి దేశాలు ఇవి. ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఎవరూ యుద్ధాలకు ఇష్టపడరు ఈ స్థలాలు. ఇప్పుడు టూరిస్ట్స్ వేల కొలది రోజుకు వచ్చేస్తూ ఉంటే వాళ్ళ ఇన్కమ్, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంది అక్కడ టూరిజం మీద, మంచి భోజనాలు దొరుకుతాయి అక్కడ, పీస్ఫుల్ స్థలం అది. ఎవడు ఊహించలేదు ఇంత హింసను, ఊహించలేదు అక్కడ ఇంత హింసలో. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఒక క్యాథలిక్ ఫాదర్ బయటకు వచ్చాడు ప్రపంచంలో సేవ చేయడానికి. నాకు 3 టీచర్స్ బెల్జియం నుంచి వచ్చిన టీచర్స్, ఇవాళ నేను మాట్లాడిన ఇండియన్ ఫిలాసఫీ అంతా టీచ్ చేశాడు ఒక ప్రొఫెసర్ నాకు బెల్జియం నుంచి వచ్చి, ఫాదర్ ఫ్యాలన్. ఎవ్రీ ఇంచ్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ వాజ్ జీనియస్. ఇవాళ నేను మాట్లాడిన ప్రతి సంస్కృత పదం నేర్పినటువంటి ఇంకో ఫాదర్ వచ్చాడు అక్కడి నుంచి నాకు, ఫాదర్ వింకిల్మన్స్. నా అభీ అభీ అనేది బొడ్డు నుంచి రావాలని నేర్పాడు. నాకు ఇక్కడ ఎవరో టీచర్లు నేర్పలేదు, అది బెల్జియం నుంచి వచ్చి సంస్కృతం నేర్పించాడు నాకు ఆయన. పీస్ఫుల్ పీపుల్, పీస్ లవింగ్ పీపుల్. యేసు వారు కూడా పీస్ఫుల్ మ్యాన్, పీస్ లవింగ్ మ్యాన్, ప్రిన్స్ ఆఫ్ పీస్, హూ కేమ్ టు ప్రొక్లెయిమ్ ద గాస్పల్ ఆఫ్ పీస్, హూ బ్రాట్ ద మెసేజ్ ఆఫ్ సెలెస్టియల్ పీస్. భూమి మీద అంతా సమాధానమే ఆయన ప్రకటించారు దేవదూతలు ఆయన వచ్చినప్పుడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త యొక్క అధిపతి. కానీ ఆయన జీవితం మొత్తాన్ని ఛిద్రం చేసేసారు. సమాధానం అనేది ఆయనలో ఏ కోశాన కనబడనీయకుండా హీ వాజ్ డిస్ట్రాక్టెడ్. తండ్రి అప్పగించిన పని అంతా ముగించి తండ్రి గృహం వైపు ఆయన పునరాభిముఖుడై ప్రశాంతంగానే వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నాను నేను. ఒక విశేషం ఏంటంటే ఈ పరిస్థితిలో హీ విల్ నెవర్ కమ్ అగైన్ బ్యాక్ టు ఇండియా. హీ విల్ నెవర్ కమ్ బ్యాక్ అగైన్ టు ది ఎర్త్. నాకు కోపం వస్తే నేను ఇంత చేశాను ఈ పట్టణంలో, ఈ డయసిస్లో, ఈ బందర్లో, నన్ను ఇట్లా చేస్తారని రాను అని అంటే అది మానవపు సంకుచితమైన మనసు, అది వెరీ నేరో మైండెడ్నెస్. నేను అలా అనుకుంటే వి హ్యావ్ నాట్ కమ్ హియర్ ఫర్ సమ్ ఆఫ్ ది స్మాల్ డ్వార్ఫ్, మరుగుజ్జుల కొరకు రాలేదు మనం ఇక్కడికి. వి హ్యావ్ కమ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద మినిస్ట్రీ. దేవుడు దిగి రావటం అనేది లోకానికి
ఆయన ఆయన సమాధాన సువార్త ప్రకటించడానికి వచ్చాడు కానీ వీళ్ళు మాట్లాడే మాటల కొరకు ఆయన భయపడి రాను అనడానికి వీల్లేదు. ఎస్, హీ విల్ కమ్ అగైన్. ఎలా వస్తానంటున్నాడంటే నా ఆత్మను మీకు ఇస్తానంటున్నాడు ఆయన, నా ఆదరణకర్తను మీకు ఇస్తానంటున్నాడు ఆయన. నేను తండ్రి దగ్గర కంటే ఆ దైవత్వంలో ఒకరు వెళ్ళిపోయిన తర్వాత ఐ విల్ సెండ్ యూ మై స్పిరిట్ పారాక్లిటోస్ మీ కొరకు. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును అన్నాడు ఆయన. ఆయన మీకు గుర్తుందా స్టోరీ, తప్పిపోయిన కుమారుడు కథ. వాడు ప్రాక్టీస్ చేసుకుంటాడు పందుల దగ్గర తండ్రిని ఎలా సంబోధించాలి, ఎందుకంటే మర్చిపోయాడు తండ్రిని ఎలా పిలవడమో మర్చిపోయాడు. కొంతకాలం మత్తులో ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు, తండ్రి నేను మళ్ళీ నీ దగ్గర రావాలనుకుంటున్నాను, నన్ను క్షమించమని అడగడానికి ఈ వాజ్ ప్రాక్టీసింగ్ పశ్చాత్తాపములో. బట్ జీసస్ హీ డింట్ రిక్వైర్ దిస్ పశ్చాత్తాపం, హీ క్యాన్ గో బ్యాక్ యాజ్ హీ వాజ్. తండ్రి అని ప్రారంభించాడు, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగారు వీరిని క్షమించమన్నాడు. మధ్యలో దేవా దేవా నా చేయి ఎలా విడిచితివన్నాడు, ఎందుకంటే హీ లాస్ట్ దట్ డివినిటీ యాజ్ ఐ టోల్డ్ యూ. ఆ డివైన్ వ్యాక్యూమ్ దైవత్వ శూన్యత సమయంలో తన దైవత్వానికి దూరం అయిపోయాడు. ఎస్ట్రేంజ్మెంట్ అని చెప్పారు, తృంచివేయబడిన సంబంధంలో ఉన్నాడు కొంతసేపు. గ్రహణం వచ్చిందన్నా నేను, ఇప్పుడు ఆ రక్షణ గ్రహణము చెదిరిపోయింది. ఇప్పుడు తండ్రి ముఖం తేరిపారి చూడగలుగుతున్నాడు, ఆయన ఒక్కడే చూడగలడు, ఎందుకంటే ఆయన నిర్గుణ నిరుపది. ఆయన రూపం మనకు తెలియదు, ఆయనకి ఆయన ఒక్కడికే తెలుసు ఆయన రూపం ఏంటో ఆయనకే తెలుసు. హీ వాజ్ ఏబుల్ టు సీ హిమ్సెల్ఫ్, తన ముఖం తానే చూసుకుంటున్నాడు అన్నమాట అక్కడ. ఇప్పుడు మళ్ళీ పిలుస్తున్నాడు ఆయన, తండ్రి అని మళ్ళీ పిలుస్తున్నాడు. ఈ ఏడు మాటల్లో విచిత్రం అది, తండ్రి అని ప్రారంభించాడు, మళ్ళీ చివరి మాటకి తండ్రి అంటున్నాడు ఆయన. మళ్ళీ ఈ కర్ర సిలువ కౌగులించుకొని అదే ఆయన తండ్రి స్పర్శ అనుకుంటున్నాడు ఆయన. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను, అ యూనివర్సల్ ప్రేయర్ ఆఫ్ ఎవ్రీ జూయిష్ ఫ్యామిలీ. ప్రతి యూదుని గృహంలో ఈ రబ్బాయిలకు నేర్పించినటువంటి ప్రార్థన. ఐ అండర్స్టాండ్ ప్రతి తల్లి పసిపిల్ల వాడుకున్నప్పుడు వాడి చేతులు వాడి కాళ్ళు వాడిని చిన్న చిన్నగా అట్లా నిమురుకుంటా వాడికి ప్రార్థన నేర్పుంటుంది అన్నమాట. మీకు గుర్తుందా, మీ అమ్మ నేర్పింది మీ ప్రార్థన. ఎంతమంది గుర్తుందని చేతి అడగను కానీ నాకు గుర్తుంది. వి షుడ్ రిమెంబర్ స్మాల్ ప్రేయర్స్. నా ఇంట్లో నా తల్లి నాకు నేర్పిన ప్రార్థన, మా అమ్మ వాళ్ళ నాన్న నేర్పిన ప్రార్థన అని చెప్పింది ఆమెకి. ఆయనకి ఎవరు నేర్పారు? నా ప్రార్థన నా పిల్లలకు నేర్పితే నవ్వుకుంటా పిల్లలు ఎప్పుడన్నా ప్రేయర్ చేయండి అంటే ఆతురతగా ఉన్నప్పుడు గవ్వుకున్న ప్రార్థన చేస్తారు. వాళ్ళ అమ్మ తిడుతుంది, ఏంట్రా ప్రేయర్ చేయలేరా పూర్తిగా అంటే ఇది ఫ్యామిలీ ప్రేయర్ అమ్మా, యూనివర్సల్ ప్రేయర్ అంటాడు. అంటే ట్రెడిషనల్గా మా తాత ముత్తాతల నుంచి వస్తున్న ప్రార్థన ఇది, సింపుల్ ప్రేయర్ ఇది. గాడ్ బ్లెస్ దిస్ ఫుడ్ అండ్ మేక్ అస్ గుడ్ ఫర్ జీసస్ సేక్ అని, సింపుల్ టెలిగ్రాఫిక్. యూదులు కూడా అంతే, తండ్రి మీ చేతికి నా ఆత్మను గుడ్ నైట్, అది అన్నాకే గుడ్ నైట్ అనమాట. పడుకోవడమే పిల్లలు డిస్టర్బ్ చేయకుండా తల్లులు ఈ ప్రార్థన నేర్పి పడుకోండి అంటారు. ఇట్స్ ఏ మిస్టరీ ఇన్ దిస్ ప్రేయర్. తండ్రి నాకు మంచి విశ్రాంతి ఇవ్వనొచ్చు కొంచెం ట్రిక్కిష్గా, తండ్రి నాకు మంచి నిద్ర ఇమ్మని అడగవచ్చు. ఎవడో నా ఆత్మని తీసేసుకో అని చెప్తాడా, రేపు పొద్దున ఇస్తాడో ఎవడో, మళ్ళీ ఇస్తే ఉంటాను ఇవ్వకపోతే పరదేశే. కానీ లుక్ అట్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ ఇన్ జుడాయిజం, యు గివ్ ఇట్ బ్యాక్ అండ్ ఇట్ ఈస్ దట్ గాడ్స్ గ్రేస్ దట్ హీ గివ్స్ ఇట్ బ్యాక్ టు యూ టుమారో. And that is called gift of grace. Devuni krupadi adi devudu ivvalsinde tarvata roju nu techukonedi kaadu adi nitya bhadrata sthalamlo niki nee aatmanichchanav
ఏదో చిన్నప్పుడు రాక్షసుడు నా ప్రాణము 7 సముద్రాల అవతల ఎక్కడో కొండలో పలానా సీతకో చిలకలోనో ఎక్కడో ఉందంటాడు కదా, అంత దూరం వెళ్ళవసరంలా. దేవుడి యొక్క నిత్య భద్రతా స్థలం ఆయనకి ఇచ్చేస్తే పొద్దున్నే మళ్ళీ నీది నీకు ఇచ్చేస్తాడు, ఇఫ్ గాడ్ వాంట్స్. ఒకవేళ నువ్వు ఇవ్వలేదనుకో ఈ రాత్రి, అయినా ఆయన తీసుకుంటాడు, ఎందుకంటే అది ఆయన ఇచ్చింది కాబట్టి మర్యాదగా ఇచ్చేయటమే బెటర్ ఆయనకి. లెర్న్ హౌ టు ప్రే టు ద క్రియేటర్ గాడ్. యేసు వారు ఈ యొక్క ఈ ప్రాణ తర్పణ సిలువలో ఏదో ఆయన్ని హత్య చేసిందేం కాదు. వాడు ఎవడో పిచ్చోడు సువార్త సేవ చెప్పుకుంటా మన అందరి దగ్గరికి వస్తున్నాడు అన్ని ఊర్లకి, మన కాంపౌండ్లో అయ్యగారు పెట్టనివాడు అనుకుంటా ఒక ఆయన్ని, పెద్ద బోర్డు పెడతాడు రోడ్డు మీద ఒకడు, ఏమని ద మిస్టరీ బిహైండ్ ద మర్డర్ ఆఫ్ జీసస్ అంటాడు ఒకడు. మర్డర్ ఏంటి, జీసస్ ఏంటి, అతి తెలిసి తెలియని తనం అన్నమాట. ఎవడ పడితే ఆడు టీవీ అనగానే ఏది పడితే అది కూతలు కూసేయడం, ఆ సువార్తని చెప్పడం, దానికి ఒక పద్ధతి లేదు, ఒక వేదాంతం లేదు, ఒక విశ్వాసపు ఒక భాషణ మన విశ్వాసాన్ని గురించిన సాక్ష్యం కానీ అదేమి లేదు. ఇక అమెరికా నుంచి డబ్బులు వస్తున్నాయి, ఏది పడితే అది మాట్లాడేయడమే, నవ్వుకుంటున్నారు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, ఏంటి వాట్ ఈస్ దిస్ అరుపులు పెడబొబ్బలు ఈ టీవీల్లో, ఒక ప్రశాంతమైన విధంగా బోధన లేదు. మర్డర్ బిహైండ్ ది, నాకు కోపం వచ్చింది. బిషప్ అదరాయ స్కూల్లో అద్దెకి ఇచ్చారు, మా వాళ్ళకి ఏంటి అక్కడ స్కూల్లో ఏమో అద్దె వస్తుంటే టీచర్లు అనేటే టీచర్లు జీతాలు పనికొద్దని ఇచ్చేశారు. వీడేమో బయట బోర్డు పెడితే నాకు కోపం వచ్చి తిట్టాను, ఎవరయ్యా ఇది అద్దెకి ఇచ్చిందని. ఒక స్టేజ్లో నేను ఆ స్పీకర్ని గబగబ పక్కకు పిలిచి, బిషప్ గారు వచ్చారు మాట్లాడాలని రమ్మన్నారు, ఏంటి పిచ్చ పిచ్చగా మాట్లాడమ్మా, ఏంటి అది మర్డర్ ఏంటి జీసస్ ఏంటి, డోంట్ ప్రైవేటైజ్ ది ఫెయిత్ ఆఫ్ ద చర్చ్, ఇట్ ఈస్ నాట్ మర్డర్, యు ఆర్ డెనిగ్రేటింగ్ ఆయన యొక్క ఆ మహాశిలువ మరణాన్ని చాలా చీప్గా అభివర్ణిస్తున్నావు నువ్వు, అది ఇట్స్ నాట్ మర్డర్, ఇది బలవన్ మరణం కూడా కాదు, ఇది ఇది ఆత్మహత్య కాదు, ఇది ఇది స్వాభావిక మరణం అసలే కాదు ఇది. మరి ఏమంటారండి దీన్ని, కొంతసార్లు అంటారు ప్రాణత్యాగం అంటారు, అది కాదు ఇది, బలవంతపు బలి కాదు, దీనికి ఏదో ఒక పేరు ఉందండి, ఆత్మ అర్పణ. నువ్వు పూలు తీసుకొచ్చి అర్పిస్తున్నావు దేవుడికి, నువ్వు ఫలాలు తీసుకొచ్చి అర్పిస్తున్నావు దేవుడికి, ఇక్కడ ఆత్మ అర్పణ జరుగుతూ ఉంది. సరెండరింగ్ బ్యాక్ ద లైఫ్ దట్ యు హావ్ గివెన్ టు మీ, సరెండరింగ్ మై లైఫ్ టు గాడ్, ఆత్మార్పణ. ఈ ఆత్మార్పణలో ఐఎమ్ గివింగ్ ఇట్ బికాస్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఇట్ ఈస్ సేఫ్ ఇన్ హిస్ హ్యాండ్స్. యేసుని చేతులందు పాట ఎంత చక్కగా, అందరూ ఎవరైనా చనిపోతే కూర్చొని పాడతాం ఈ పాటను మనం, ట్రూ సేఫ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ జీసస్, భద్రత నిశ్చయత. అండ్ దిస్ ఈజ్ విల్ఫుల్, రండి చలికాడ నా ప్రాణం ఎవడో బలవంతంగా తీసుకోలేడు నా దగ్గర, యోహాను సువార్తలు అంటున్నాడు నా ప్రాణము పెట్టుటకు నాకు అధికారము కలదు, బికాజ్ ఐఎమ్ ది ఓనర్, ఐఎమ్ ది ఆథర్, ఐఎమ్ ద డిజైనర్, ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్, ఓన్లీ ఐఎమ్ సోర్స్ ఆఫ్ లైఫ్ ఫర్ ఆల్, నా ఒక్కడికే ఈ దృఢచిత్తముతో విల్ఫుల్గా నేను ఈ ఆత్మను వెనక్కివ్వగలిగిన వాడిని. నూతన మహిమ, గ్లోరీ టు హయ్యర్ గ్లోరీ, దిస్ ఈజ్ కాల్డ్ ద క్రిస్టిక్ యాక్ట్, క్రీస్తు ఘటన, దీనిని క్రీస్తు ఘటన, వేరే వాళ్ళు ఎవరికీ లేనటువంటి గొప్ప భాగ్యం, ది యునిక్ ఘటన ఇది, యేసు ఘటన, క్రీస్తు మాత్రమే జరిగించిన ఘటన ఇది. చాలామంది యవనస్తులు, ఐ పిటీ, ఐ ఫీల్ సారీ, దెర్ ఈస్ సమ్వేర్ సంథింగ్ రాంగ్. ముఖ్యంగా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్లో ప్రతి నెల ఎక్కడో ఒక చోట ఉత్తరం రాసేసి ఫ్యాను ఇంకేదో నాకు నచ్చలేదు. ఎందుకంటే మనకు దురదృష్టం ఏంటంటే రెసిడెన్షియల్ స్కూల్స్లో ఒక మంచి ఒక చెడు, మంచి ఏమో 98%, చెడేమో ప్రాణం.
దెర్ ఈస్ సమ్ డిఫికల్టీ ఫర్ పేరెంట్స్. రెస్ట్లెస్గా ఉన్నారు పేరెంట్స్. ఎట్లా పంపకపోతే 98 కాదు, పంపితేనేమో ఎవరు వస్తారో ఎవరు రారో తెలియదు. అందుకని వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేయగానే ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది పేరెంట్స్కి. అరే వచ్చేయమంటే వెళ్ళిపోవాలంతే, ఇవాళ వెళ్ళకపోతే రేపు ఏమవుతుందో తెలియదు అక్కడ హాస్టల్లో. భయం, బికాస్ దే ఆర్ గ్రోయింగ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఇది అమాంగ్ ఎవ్ యూత్. ఇంకొక విధంగా చెప్పాలంటే వీళ్ళు అంత కష్టపడి బ్యాంక్ లోన్లు తీసుకొని కాలిఫోర్నియాకు పంపిస్తే అక్కడేం జరుగుతుందో తెలియదు, డెడ్ బాడీ వెనక్కి తిరిగి వస్తుంది. అన్ఫార్చునేట్. సండే స్కూల్ టీచర్స్, ఆన్ వన్ హ్యాండ్ ఐ ప్రైజ్ యూ, మీరు లేకపోతే మా బిడ్డలకు ఈ కాన్ఫిడెన్స్ రాదేమో. మరో ప్రక్కన మీకు హెచ్చరిక, మీరు ఖచ్చితంగా దీని గురించి చెప్పాలి పిల్లలకి, ఎందుకంటే దే హ్యావ్ బ్యూటిఫుల్ ఫ్యూచర్. చెప్పండి, వాళ్ళ అందమైన భవిష్యత్తు గురించి చెప్పండి, అద్భుతమైన భవిష్యత్తు గురించి చెప్పండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ దిస్ బ్యూటీ ఈజ్ గివెన్ బై గాడ్ హిమ్సెల్ఫ్. టెల్ యువర్ చిల్డ్రన్, టెల్ యువర్ యూత్, దే ఆర్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు ది ఫ్యామిలీ. వాళ్ళకేదో చిన్న చిన్న తొందరలు జరిగితే చెప్పాలి వాళ్ళకి ముందే, ఈ తొందరలన్నింటినీ మేము సరి చేసుకుంటాం నాయన, యు ఆర్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు ది ఫ్యామిలీ. వీ వాంట్ యూ టు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఫ్యూచర్ అండ్ గాడ్ విల్ కార్వ్ దట్ ఫ్యూచర్ టు యూ. యువర్ లైఫ్ ఈజ్ నాట్ యువర్స్. చాలా అందమైన పాటలు అమెరికా నుంచి దిగొచ్చినాయి కిందకి, అర్థాలు తెలియకుండా మన వాళ్ళు జీన్స్ వేసుకొని ఇక్కడ ఎగిరెగిరి పాటలు పాడుతున్నారు. మై లైఫ్ ఇన్ మై హ్యాండ్, నాన్ సెన్స్. ఇట్స్ నాట్ యువర్ లైఫ్, ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్, బోత్ ఆర్ లైఫ్. దట్ లైఫ్ బిలాంగ్స్ టు గాడ్, ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్, ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. బట్ వెన్ యూ వాంట్ టు టర్న్ ఇట్ బ్యాక్, యూ మస్ట్ గివ్ ఇట్ విత్ మీనింగ్ఫుల్నెస్. సెంట్ అగస్టిన్ అనే మహాభక్తుడు ఒక ఆధ్యాత్మిక పరాకాష్ఠతో ప్రార్థన చేస్తున్నాడు, ఏంటంటే మై సోల్ డజంట్ రెస్ట్ అంటిల్ ఇట్ రీచెస్ ది మై లార్డ్. నిన్ను చేరు వరకు నా ఆత్మకు శాంతి లేదు దేవా అంటున్నాడు ఆయన. నా ఆత్మ నేను చేరుకునేది ఖచ్చితం, ఎప్పుడో తెలియదు, కానీ అది అక్కడ చేరే వరకు నాకు విశ్రాంతి లేదు. ఐ మస్ట్ సీ దట్ ది సోల్ రీచెస్ టు ది ఓనర్, టు ది డిజైనర్. ఇట్ షుడ్ నాట్ గో ఎనీవేర్. అలా చేయాలన్నప్పుడు ఇది రైళ్ళ కిందకో, మేడల మీద నుంచి కింద పడో, ఫ్యాన్లకు తగిలించుకునేదో కాదు ఇది. దిస్ బిలాంగ్స్ టు గాడ్. యు హ్యావ్ నో రైట్, యు హ్యావ్ నో రైట్ ఆన్ దిస్ లైఫ్, బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఎంజాయ్ ఇట్ టు ద సాటిస్ఫాక్షన్ అండ్ ఇన్ అకార్డెన్స్ టు ద విల్ ఆఫ్ గాడ్. టీచ్ అవర్ చిల్డ్రన్ ద వాల్యూ ఆఫ్ లైఫ్, the beauty of this life, the holiness of this life. Nee pitharulu niku bodhichina nu enduku cheppadam le nee pillalaku navu. Don't you have time? Don't you have courage? Neeka dhairyam leka cheppadam leda, samayam leka cheppadam leda, leka idi avasaram anukoni cheppadam leda, anavasaram anukoni. Why are you neglecting your children? Teach them. They are the powerful future of this church. And the children must know that you need to give it back. Nee talidandrulanu sammaninchi vaari kavalsinatvanti truptini nee vi jeevithamlo andinche anugunamlo nee jeevitham nadavalani gurtu pettuko. Everything is not in accordance to your freedom. Your freedom is responsible freedom. It is not irresponsible freedom. బాధ్యతతో కూడిన స్వేచ్ఛ ఉంది నీకు, స్వేచ్ఛ ఉన్నది. ఆ స్వేచ్ఛ కావాలంటే ఈ కుటుంబం అనుదినము ఒక ప్రార్థన కూర్చోవాలి ఎక్కడో చోట. దినదినము ఒక ప్రార్థనలో నీ కుటుంబం మోకరించి ఉండాలి. మర్చిపోయాం మనం. చిన్నతనంలో పేటలో నడుస్తుంటే ఈ కొత్తగా వచ్చినప్పుడు, కొత్తగా వచ్చిన 50 ఏళ్ల క్రితం మలకాపట్నంలో, లేకపోతే ఈ రైలుపేటలు, నోబుల్ కాలనీలు,
అన్ని చోట్ల ఎట్లుండేదంటే ఒక భయం ఉండేది, ఒక భక్తి ఉండేది. సాయంత్రం అవగానే రాత్రి అయ్యానా పాట ఇక్కడ వినబడుతుంటే, ఈ సాయంకాలం ఆయన పక్కింట్లో వినబడుతుంటే ఒక్కొక్క పాట మారుమోగిపోతుండే. ఎందుకంటే దెర్ వాజ్ ఎ ఫియర్ ఆఫ్ గాడ్. కొత్తగా వచ్చిన ఉద్యోగాలను బట్టి ఒక భయం, భక్తి అన్నీ ఉన్నాయి. అప్పుడు దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. షాల్ వి స్పెండ్ ఎ మూమెంట్ ఇన్ సైలెన్స్ keeping our families in front in the presence of God, seek God's intervention. Devudu yokka pravesham mana kutumballo undi kutumbalaku devudu kendram kavale. Yesu prema kendram kavali. Ee prema talidandrul nunchi pillalaku raavala, tirigi pillal nunchi talidandrulaku raavala. Christu kendrita kutumbaluga manam kuda oka rojuna samardhavantanga ardhayuktanga aadhyatmikanga devuniki tandri నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను అనేది ఒక అర్థయుక్తమైనటువంటి ముగింపు మన జీవితాలకు. అప్పటి దనుక అగస్టిన్ భక్తుడు చెప్పినట్లు, నిన్ను చేరు వరకు ఈ జీవితము నీది, ఈ ప్రాణము నీది, ఈ ఆత్మ నీది, ఇదంతా మాది అని మేము అనుకుంటున్నాము. ఇది భ్రమ. దేవా, నీదైన దానిని నీకు తిరిగి సమర్పించేటువంటి ఆ ఎత్తుకు మమ్మను ఎదిగింపచేయండి. ఆ పరిపక్వత మాకు దయచేయండి. ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. కాబట్టి అప్పటి వరకు ఈ జీవితానికి కావలసినటువంటి పవిత్రతను మేము ఆపాదించగలిగేట్లుగా మా వాతావరణాన్ని, మా జీవితము చుట్టూ అల్లుకున్నటువంటి ఈ యొక్క ప్రభావమును, ఇదంతా కూడా నీది కాగలుగునట్లుగా మమ్మను రూపొందించండి. మాలోని ప్రలోభాలు, మాలోని చెదరినటువంటి ఆలోచనలను, వీటన్నిటినీ మా నుండి దూరపరచాలని ప్రార్థన చేస్తున్నాం. దేవా, తిరిగి మరలా మేము నీయందు జీవించులాగున, నీదైన ఈ యొక్క జీవితాన్ని తిరిగి నీకు అందయంగాను, ఆధ్యాత్మికంగాను, అర్థయుక్తంగాను పునర్సమర్పణ చేయగలిగేటువంటి ఎత్తులో మా ముంచుమని వేడుకుంటూ ఉన్నాం. మేమున్న కుటుంబాలను ఆశీర్వదించండి. ఆ కుటుంబాలకు ఈ నీ సిలువను కేంద్రంగా ఉంచండి. నీ సిలువ నీడలో మేము ఎదగడానికి, వర్ధిల్లడానికి కృపచూపండి. నీ సిలువ నుండి స్రవించేటువంటి ప్రతి పుణ్యము, ధన్యత మా కుటుంబాలకు మాకు దక్కించాలని ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీ ప్రేమ మా పట్ల గొప్పది. మా జీవితాల కొరకు సిలువలో నీవు మాకిచ్చిన రక్షణ గొప్పది. అసలు వీటన్నిటికంటే మించినది నీ సిలువ ఇంకా గొప్పది. ఆ సిలువ దగ్గరే కూర్చున్నటువంటి మమ్మందరినీ మీరు ఒక్కొక్కరిని స్పర్శించాలని, దీవించాలని, దర్శించాలని, దినదినము నీ యొక్క సిలువ ముద్ర మా జీవితాలకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ, చేరవచ్చిన సంఘాన్ని, గురువులను, లే నాయకులను, నాయకురాండ్రను, వారి పరిచర్యలను మీ యొక్క సిలువ సన్నిధిలో పెడుతున్నాం. ఆశీర్వదించి నాయన మరొక నాడు మేము ఈ పండుగని సన్నిధానములో ఈ సిలువ మహాయజ్ఞాన్ని జ్ఞాపకం చేసుకున్న నాటికి మహత్తరమైనటువంటి మందిరములో కూర్చొని మేము నిన్ను సేవించినట్లు కృపచూపమని, మహిమ ఘనత కీర్తి మీరు పొందాలని, ఈ సర్వలోక రక్షణార్థము నీ యొక్క సిలువ మా ముందు సంకేతంగా నిలబడుతుండగా మా వ్యక్తిగత జీవితాలకు కూడా అదే సిలువను ముద్ర మా జీవితాలకు దయచేయమని యేసు నామం పేరటనే వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. యాంటిఫోన్ చెప్పుదము. ఓ జగత్ రక్షక, నీ సిలువ వల్లను, నీ అమూల్యమైన రక్తము వల్లను మమ్ము విమోచించితివి కదా. ఓ ప్రభువా, మమ్ము రక్షించి మాకు సహాయం చేయమని నిన్ను వినయముతో వేడుకొనుచున్నాము. ఆమెన్. దేవుని మేనం మహత్తరమైనటువంటి నామములో మనకు అనుగ్రహించబడినటువంటి అద్భుతమైనటువంటి దినాన్ని కొరకు, ఈ శుభప్రదమైనటువంటి శుభ శుక్రవారం కొరకు, మన ఆరాధన కొరకు దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి గారి ద్వారా ఇవ్వబడినటువంటి చాలా అమూల్యమైనటువంటి సిలువ ధ్యానం, ఇది మనకందరినీ మేల్కొల్పు, సిలువ మేల్కొల్పు మనకి అనుగ్రహించబడిందని నేను నమ్ముతున్నాను.
వారి ద్వారా అనుగ్రహించబడినటువంటి చాలా గొప్ప గొప్ప భావాలు, అర్థాలు, విశ్లేషణ. ఇది మన జీవితానికి వికాసాన్ని కలుగు చేస్తూ, ఈ భక్తి పారవస్యంలో ఎదుగుతూ, ఈ పారమార్థికమైనటువంటి ఈ భావనతో మన ముందుకు వెళుతూ, సిలువ శక్తితో సిలువను మోసుకుంటూ ఈ లోకంలో సాక్షిగా ఉండటానికి ఈ ధ్యానాలు మనకు దోహదం చేస్తాయని నేను నమ్ముతున్నాను. మనందరి తరపున తండ్రి గారు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి ఈ యొక్క ధ్యానాలను బట్టి దేవుని నామాన్ని మొట్టమొదట గణపరుస్తూ, వారికి కాపర్ల తరపున, ఆఫీస్ బేరర్స్, కమిటీ మెంబర్స్, పారిష్ కమిటీ, డయాసిసన్ కౌన్సిల్ మెంబర్స్ తరపున, మనందరి తరపున తల వంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారిని, వారి యొక్క సేవను, విస్తృతమైనటువంటి సేవను, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను ప్రత్యేకంగా ఈ కాలంలో దర్శించి వారిని బలపరిచి ఇంకను ఆయన మహిమార్థమై వాడుకోవాలని ఆయన పాదాల యొద్ద మనందరి ప్రార్థన. ప్రభు మీ తోడైండునుగాక. ప్రభు అమ్మమ్మను కనికరించుము. ప్రభు అమ్మమ్మను కనికరించుము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మనకి ఆహారం నేడు దయచేయి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించుము. మమ శోధనలో తేగదృష్టిని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, నిరంతరం మీవైనవి. మన ప్రభు యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహవాసము, సమాధానము, ఆయన నిరంతరమైన క్షమాపణ మనకు, మీ కుటుంబాలకు సదా తోడైండునుగాక. ఆమెన్.